Hi students, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. Students, ee video lo manamu profit and loss chapter nundi previous exam questions SI, SSC and other exams ni oka sequence lo cheptunnamandi. Pratyekanga ee video lo rendu vastuvula ammina velalu samanam aithe SP1 is equal to SP2 idu oka model. Tarvata rendu vastuvulu amminappudu no loss no gain రిజల్ట్ వస్తే ఇది రెండవ మోడల్. తర్వాత థర్డ్ మోడల్, ఇదే రెండు వస్తువులను అమ్మినప్పుడు ఓవరాల్గా కొంత గెయిన్ కానీ లాస్ కానీ పర్సంటేజ్ వస్తుందండి. ఈ ప్రాసెస్లో ఈ డేటాతో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది మనం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ మోడల్స్ని ఒక పద్ధతిలో చేసుకుంటే మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మోడల్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. A trader bought two cycles for a sum of ₹7,800. He sold the first one at 4% profit and the second one at 9% loss. Later he found that each cycle is sold for the same price. Then the cost price in rupees of that cycle which is sold for loss is. ఒక వ్యాపారి 7800 రూపాయలకి రెండు సైకిళ్లు కొన్నాడు. అతను మొదటి దానిని 4% లాభంతోనూ రెండవ దాన్ని 9% నష్టంతోనూ విక్రయించాడు. ఆ తరువాత అతడు ప్రతి సైకిల్ను ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. అయితే నష్టానికి అమ్మిన సైకిల్ యొక్క కొన్న వేల రూపాయలలో అమ్ముతున్నప్పుడు మొదటి వస్తువుపై 4% లాభము, రెండవ వస్తువుపై 9% నష్టంతో అమ్మాడు. అయితే జనరల్గా ఎప్పుడైనా చూడండి, రెండు వస్తువులను అమ్మినప్పుడు దీని రిజల్ట్ మూడు రకాలుగా ఉంటుంది. వాటిని అమ్మినప్పుడు వాటి అమ్మిన వెలలు సమానం అని చెప్పాడు. ఇది మెయిన్. ఇక్కడ ఆ రెండు వస్తువులు అమ్మిన వెలలు సమానమని చెప్తున్నాడు. లేదా ఇలా అమ్మినప్పుడు మొత్తం మీద అతనికి నో లాస్ నో గెయిన్, లాభం కానీ నష్టం కానీ రాదు. ఇదొక మోడల్. అలా కాకుండా ఇలా అమ్మినప్పుడు మొత్తం మీద కొంత లాభం కానీ కొంత నష్టం కానీ ఉంటుందండి. సో జనరల్గా ఈ త్రీ టైప్స్ మీద మనము ఎస్ఐ అండ్ ఎస్ఎస్సికి ఇచ్చిన మోడల్స్ని చేస్తున్నాం కదా. ఇందులో బాగా గమనించండి, రెండు వస్తువుల్ని అమ్ముతున్నప్పుడు ఫైనల్గా దీంట్లో వాటి అమ్మిన వెలలు సమానమవుతాయని చెప్తున్నాడు. ఆ రెండు వస్తువుల టోటల్ కాస్ట్ ఇచ్చాడు 7,800. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏంటనేది మనము కొంత డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ఆ తర్వాత డైరెక్ట్గా ఈ మోడల్ ఉన్నప్పుడు ఇలా సింగిల్ స్టెప్లో మీరు ప్రొసీజర్ని మూవ్ చేయాలండి. ఓకే, ఇక్కడ SP1 ఈజ్ ఈక్వల్ టు SP2, ఇది మెయిన్. ఇక్కడ ఈ మోడల్లో SP1, SP2 రెండు అమ్మిన వెలలు సమానం. మొదటిది కొంత పర్సెంట్ గెయిన్తో అమ్ముతున్నాడు, తర్వాతది కొంత పర్సెంట్ లాస్తో అమ్ముతున్నాడు అన్నప్పుడు SP లు అమ్మడం అంటే మనం ఎప్పుడు 100 పైన లాభం అంటే 100 పైన ఆ పర్సంటేజ్ యాడ్ చేస్తాం, నష్టం అంటే 100లో నుంచి అది తీసేస్తాం. ఇవి SP1, SP2 అమ్మిన వెలలు జనరల్గా ఆ విధంగా రాస్తుంటాం. సో దీన్నే కొంత డీటెయిల్గా చూడండి. అమ్మిండేది మొదటిది SP1 అంటే ఎప్పుడైనా అమ్మిండేది లాభం కానీ నష్టం కానీ కొన్న వేల మీద ఉంటుంది. చూడండి, CP1 మొదటి వస్తువు కొన్న వేల మీద లాభానికి అమ్మాడంటే 100+ గెయిన్ పర్సెంట్ ఇజ్ ఈక్వల్ టు. రెండవ వస్తువు చూడండి, రెండవ వస్తువు లాస్కి అమ్మాడు అంటే కాస్ట్ ప్రైజ్ మీద లాస్, కాబట్టి CP2 రెండవ వస్తువు కొన్న వేళ దాని మీద లాస్ ఎంత ఉంటే అంత ఆ విధంగా రాస్తాం, 100 లాస్ పర్సెంట్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే మనకు కావాల్సినది కొన్న వేళల నిష్పత్తి కావాలి, CP1, CP2 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, CP2 ఎంత అంటే ఇక్కడ ఉండే చెప్పకూడదు. CP2 ఈజ్ ఈక్వల్ టు తర్వాత కనిపించాలి. CP2 100+ గెయిన్. మరి ఆటోమేటిక్గా CP1 ఎంత అంటే CP1 100- లాస్. ఓకే, ఇది ఫస్ట్ టైం కొంత కాన్సన్ట్రేట్ చేయండి, ఆ తర్వాత డైరెక్ట్గా మీరు క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ బాగా గమనిస్తే SP1, SP2 ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు అవి ఏ విధంగా అమ్మాడో దానికి ఆపోజిట్లో రేషియోస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, SP1 గెయిన్కి అమ్మాడు 100+ గెయిన్, ఇది SP2 లాస్కి అమ్మాడు 100- లాస్ అన్నప్పుడు CP1 అంటే ఇక్కడ ఉండే చూడండి 100- లాస్, ఆపోజిట్ వస్తున్నాయి. ఇక్కడ CP2 అంటే SP1 ఏముందో అది కనెక్ట్ అవుతా ఉంది. మీరు ఎంత ప్రతిసారి ఎగ్జామ్లు ఇచ్చిన ప్రతిసారి ఇలా నోట్ చేసుకున్నా ఇది ఇంతే అండి.
కాబట్టి డైరెక్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్పీ వన్ ఎస్పీ టూ మీరు చూసుకుంటేనే ఆటోమేటిక్గా సిపి వన్ సిపి టూ దానికి రివర్స్లో ఉంటాయి. ఇది గమనించాలి. చూడండి ఎస్పీ వన్ ఎస్పీ టూ అంటేనే సిపి వన్ సిపి టూ అంటే అక్కడ ఉన్న పర్సంటేజ్ తీసేసిన తర్వాత మీకు రివర్స్లో ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ చూస్తేనే ఇమ్మీడియట్గా ఎస్పీ వన్ ఎస్పీ టూ ఎంతో ఆ పర్సంటేజ్ ప్రకారం రాస్తే ఆపోజిట్ చేస్తే దానికి సిపి వన్ సిపి టూ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి మరి ఈ క్వశ్చన్లో. ఓకే మరి క్వశ్చన్ చదివిన ఇమ్మీడియట్గా మనకి మొదటి వస్తువు ఎస్పీ వన్ ఎస్పీ టూ సమానం అన్నాడు కదండి. మరి క్వశ్చన్ చదివితేనే ఇమ్మీడియట్గా మొదటికి ఎంత కమ్మారు చెప్పండి, 4% లాభంతో అన్నాడు. కాబట్టి డైరెక్ట్ లాభం అంటే 100 క్యాడ్ చేస్తాం 104, లేదా ఇక్కడ నుంచి చూడండి 100+ గెయిన్%. సో అక్కడ 4 అనుకుంటే 104, ఇది డైరెక్ట్ నోట్ చేయొచ్చు. రెండవ వస్తువుపై 9% నష్టం అన్నాడు. సో నష్టం అంటే 100లో తీసేస్తాం కాబట్టి 91, లేదా ఇక్కడ చూడండి 100 మైనస్ అక్కడ లాస్ అన్నాడు కాబట్టి 9, 104, 91. మరి ఇమ్మీడియట్గా సిపిలో ఏమవుతాయండి, సమానం అంటే చాలు మీకు ఆపోజిట్లో కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఇది 91, ఇది 104, సిపి వన్ సిపి టూ. ఓకే మరి ఇక్కడ మనకు కావాల్సినది కొన్న వేళల గురించి అడుగుతున్నారు కాబట్టి కొన్న వేళ సిపి వన్ 91, సిపి టూ 104 రెండు 13తో డివైడ్ అవుతాయి. 13 8 13 7 7:8. ఓకే ఇప్పుడు సిపి వన్ 7 పార్ట్స్, సిపి టూ 8 పార్ట్స్. మరి మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ రెండు వస్తువుల కొన్నవేళ ఇచ్చాడు ఎంతండి, 7800. రెండు వస్తువుల కొన్నవేళ మొత్తం 7800. కాబట్టి దీన్ని బేస్ చేసి రెండు వస్తువుల కొన్న నిష్పత్తి ఎంతండి, 7+8 15 పార్ట్స్, 15 పార్ట్స్ ఇజ్ ఈక్వల్ టు 7800. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగచ్చు, క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగచ్చు గమనించండి. చూడండి ఎన్ని విధాలుగా అంటే మొదటి వస్తువు కొన్నవేళంటే సిపి వన్ అంటే 7 పార్ట్స్ ఎంత, ఒకవేళ రెండవ వస్తువు కొన్నవేళ ఎంత అంటే సిపి టూ 8 పార్ట్స్ ఎంత, లేదా రెండు వస్తువుల కొన్నవేళ మధ్య భేదం అడిగాడు అనుకోండి, భేదం ఉన్నప్పుడు మధ్యలో మైనస్ ఉంటుంది. అయితే రేషియో చూసుకోండి ఏది ఎక్కువ ఉంది, సిపి టూ ఎక్కువ ఉంది కాబట్టి సిపి టూ మైనస్ సిపి వన్. ఏది ఎక్కువ తక్కువ కాదు, జస్ట్ డిఫరెన్స్ ఎంత 1 పార్ట్ అంత ఈజీగా రాయచ్చు. ఓకే సో ఏది అడిగినా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. కాబట్టి మీరు ఇక్కడ 1 పార్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే అన్నిటికీ ఆన్సర్ ఇస్తాం. అక్కడ అడిగినది మీకు ఒక ప్రైజ్ అడుగుతున్నాడు, మనం అన్ని ప్రైజెస్ కనుక్కుందాం. ఓకే చూడండి మరి మనం డీటెయిల్గా చేస్తున్నాం, ఏది అడిగితే అది ఒక్కటే క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చు. 15 పార్ట్స్ ఎంత అంటే జాగ్రత్తగా 15తో ట్రై చేయండి, 15 5 75, 78లో 75 పోతే 3 ఉంటుంది, 3 పక్కన 0 30 అంటే 15 2 0 అలాగే ఉంటుంది అంటే 520 వస్తుందండి. అంటే 15తో క్యాన్సిల్ చేసాం, ఇక్కడ ఏం నంబర్ లేదు, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 520. మరి మీకు మొదటి వస్తువు కొన్నవేళ అంటే 7 పార్ట్స్, ఎక్స్ అంటే ఎంత అండి 520, 7 × 520 3640 రూపీస్. సిపి టూ రెండవ వస్తువు కొన్నవేళ అంటే 8 పార్ట్స్, ఎక్స్ అంటే 520, 8 × 520 4160. రెండింటికి భేదం అంటే 1 పార్ట్, 1 × 520 520. ఇలా ఏది అడిగినా చెప్పచ్చు. కాకపోతే క్వశ్చన్లో మీరు బాగా గమనించాలి, మొదటి వస్తువు రెండవ వస్తువు అని చెప్పడం లేదు. ఇంత చేసినా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు, అక్కడ పదాలు వాడడానికి ఇష్టపడతాడు అతను. క్వశ్చన్లో మీరు గమనించండి, క్వశ్చన్లో మీకు ఏమడుగుతున్నాడు, నష్టానికి అమ్మిన సైకిల్ యొక్క కొన్నవేళ నష్టానికి. మరి ఏది నష్టము అంటే ఇక్కడ రేషియో చూస్తే పొరపాటు చేస్తారు, ఇది తక్కువ అంటే నష్టం, అలా కాదు. నష్టానికి అమ్మిండేది ఇక్కడ చూసుకోండి స్టార్టింగే. సో నష్టానికి అమ్మిండేది రెండవ సైకిల్ ఎస్పి రెండవది. కాబట్టి మీకు ఈ నష్టానికి అంటే ఆపరేషన్లో ఉండేది ఏంటి, సిపి టూ. సో సిపి టూ అడుగుతున్నట్టు రెండవ వస్తువు కొన్నవేళ, రెండవ సైకిల్ కొన్నవేళ అని అడగలేదు నష్టానికి. సో నష్టానికి అంటే రెండవదే అని. ఒకవేళ ఈ క్వశ్చన్లో లాభానికి అని అంటే ఫస్ట్ది అని అర్థం. ఆ విధంగా క్వశ్చన్లో అడుగుతుంటాడు. ఓకే మరి నష్టానికి అంటే 8 పార్ట్స్ అంటే సిపి టూ. మీరు అన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 15 పార్ట్స్ 7800 అంటే నష్టానికి అంటే చూడండి రెండవది సిపి టూ 8x ఎంత, ఇవన్నీ అవసరం లేదు. కానీ మనం సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, ఏది అడిగినా ఈ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే దీంట్లో ఇంకొకటి కూడా అడగచ్చు, ఆ రెండు సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అన్నప్పుడు ఆ ఎస్పీ ఎంత అమ్మిన వేళ, అమ్మిన వేళ ఎంత అని అడగచ్చు. అమ్మిన వేళ 1 నా 2 నా అంటే రెండు ఈక్వల్, కాబట్టి జస్ట్ అమ్మిన వేళ అడగచ్చు. అది అడిగితే ఏంటనేది చూస్తాం.
ఓకే, ఇందులో ఎస్పీ అడిగితే జనరల్గా చేయండి, సిపి1 నీకు తెలుసు, సిపి1 తెలుసు, మొదటిది 4% లాభంతో అంటే 104% కమ్ముతున్నట్టు. కాబట్టి సిపి1 100 అనుకుంటే ఎంత కమ్ముతున్నాడు, 4% లాభాన్ని కమ్ముతున్నాడు మొదటిది. అంటే 104 ఎంత, సిపి1 3640. ఓకే, ఒకవేళ ఎస్పీ2 రెండు సమానం అండి, ఏది చేసినా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు రెండవ వస్తువు మీద తీసుకుంటే సిపి2, సిపి2 అంటే ఏదైనా కాస్ట్ పైన 100 అనుకుంటాం, రెండవ వస్తువు 4160. మరి రెండవ వస్తువుని 9% లాస్ కంటే ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాం, 91% ఎంత. సో ఏది చేసినా క్యాలిక్యులేషన్ చేయండి, ఇక్కడ చేస్తే ఇక్కడ ఎస్పీ2 వస్తుంది, ఇక్కడ ఎస్పీ1 ఏదైనా ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ డెసిమల్లో వస్తుందండి, మనకు అడగలేదు చెప్పడం. ఒకవేళ చేస్తే మీరు 3640/100 × 104 3785.6 వస్తుంది. ఇక్కడ చేస్తే అంతే వస్తుంది, 4160/100 × 91 చేస్తే 3785.6. అంటే ఎస్పీ1 ఎస్పీ2 రెండు ఈక్వల్. ఓకే, క్వశ్చన్ అయితే మనము గమనించాలి, చాలా డీటెయిల్గా చెప్తున్నాం. నువ్వు ఎగ్జామ్ హాల్లో ఇమ్మీడియట్గా ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ పర్సంటేజ్లు ఎస్పీలు చూసుకుంటేనే ఆపోజిట్లు సిపిలు కనెక్ట్ అవుతాయి. మైండ్ క్యాలిక్యులేషన్తో నువ్వు క్యాలిక్యులేషన్ బాగా చేయగలిగితే పేపర్ పెన్ లేకోకుండా చెప్పచ్చు. టోటల్ ఇంత అంటే టోటల్ 15 పార్ట్స్, 1 పార్ట్ ఎంతో తెలుస్తుంది. సో నష్టానికంటే 8 పార్ట్స్ ఎంత. ఓకే, లేదంటే మీరు గమనించండి, ఇంతవరకు వచ్చిన తర్వాత క్వశ్చన్ డీటెయిల్గా చేస్తున్నాం. ఆప్షన్స్లో అయితే మీకు స్ట్రైట్గా ఒకే ఆప్షన్ కనెక్ట్ అవుతా ఉంది. నువ్వు ఇది రాసుకున్న తర్వాత నీకు అడుగుతుండేది నష్టానికి అంటే 104, 104తో డివైడ్ అయ్యే నెంబర్ చూసుకోండి, ఆప్షన్స్లో ఒకటే ఉంది మీకు. 104తో డివైడ్ అయ్యే ఆప్షన్ చూడండి, ఒక థర్డ్ ఆప్షన్ ఒక్కటే, అప్పుడే అర్థమైపోతుంది. 104 అంటే మీకు ఫస్ట్ ఆప్షను 456 ఉంది, అంటే 100 అనుకున్నా ఇంటూ 4 ఎగ్జాక్ట్ కనెక్ట్ కాదు. మీరు ఆప్షన్స్ ప్రకారం చూసుకోండి, మీకు ఫోర్త్ ఆప్షను 104తో డివైడ్ అవుతుందని గమనిస్తే ఎవరైనా చెప్పచ్చు, అది క్యాలిక్యులేషన్ పార్ట్. ఒకవేళ లాభానికి అమ్మిండేదంటే 91తో డివైడ్ అయ్యేది కూడా అక్కడ ఒక్కటే ఉంది. కాబట్టి క్వశ్చన్ ఆప్షన్స్ కొంత క్యాలిక్యులేషన్ బాగా చేసుకునే వాళ్ళు కేవలం రేషియో చేసి చెప్పచ్చండి, లేదా క్యాన్సిల్ చేసుకొని ఇది 8తో డివైడ్ కావాలి, ఇది 7తో డివైడ్ కావాలి. 8తో డివైడ్ అయిపోయి వేరే నెంబర్స్ కూడా ఉన్నాయి, కాబట్టి 104తో ట్రై చేయండి. ఏది ఏమైనా ఇది సింగిల్ స్టెప్ అండి, ఇంత డీటెయిల్గా చెప్తున్నాం. సో రేషియో చూస్తానే ఎస్పీ1 ఎస్పీ2 పర్సంటేజ్ చూస్తానే ఆపోజిట్లోకి వచ్చేస్తాయి. మరి ఈ రేషియోతో టోటల్ మీ కాస్ట్ ప్రైస్ ఇచ్చింటాడు, టోటల్ రేషియో, కాబట్టి రేషియో మోడల్ అవుతుంది. చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి పేపర్ మీద. ఇక్కడ మనం డీటెయిల్గా చెప్తాం, అన్ని పాసిబిలిటీస్ చెప్తుంటాం. ఓకే, జనరల్గా ఇదే క్వశ్చన్ ఎస్పీ1 ఎస్పీ2 రెండు అమ్మిన వేళ సమానమైతే వాటిని సమానం చేసుకోవచ్చు అండి, ఇంత ముందు వీడియోలో చెప్పాం. కాకపోతే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఇంత ఉంది కదంటే ఇదేంటి, అడిగినది ఒకటైతే అడగనివి కూడా అన్నీ చెప్తున్నాం మనం. ఎందుకంటే ఒక క్వశ్చన్లో ఎన్ని రకాలుగా అడగచ్చు అన్నీ డిస్కస్ చేస్తున్నాం, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఫైనల్గా ఎగ్జామ్ హాల్లో స్పందించే తీరు వేరే విధంగా ఉంటుంది. ఈ క్వశ్చన్ మీరు డీటెయిల్గా చేసిన తర్వాత డైరెక్ట్గా సింగిల్ స్టెప్తో దాన్ని ఏ విధంగా రిజల్ట్ ఇవ్వచ్చు అనేది మీరు పేపర్ మీద ట్రై చేయండి. ఓకే, A man bought 2 goats for rupees 1008. He sold one at a loss of 20% and other at a profit of 44%. If each goat was sold for the same price, the cost price of the goat which was sold at loss was. ఒక వ్యక్తి 1008 రూపాయలకి 2 మేకలని కొన్నాడు. అతను మొదటి దానిని 20% నష్టంతోనూ, రెండవ దాన్ని 44% లాభంతోనూ విక్రయించాడు. ఆ తర్వాత అతడు ప్రతి మేకను ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. అయితే నష్టానికి అమ్మిన మేక యొక్క 1000 రూపాయలలో. ఓకే, మరి ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని ఇంకా స్పీడ్గా మీరు, ఇంకా ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను చూడండి, చాలా స్పీడ్గా వర్కౌట్ చేసుకోవచ్చు మీరు. నేను చెప్పేది అయితే కొంత టైం తీసుకుంటుంది, క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో మనం కూడా ఇప్పుడు కొంత స్పీడ్ పెంచవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ సేమ్ ఒక పద్ధతిలో చేస్తున్నాం, గమనించండి. ఇంతకుముందు ఎస్ఏ ఎగ్జామ్, ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్, ఫార్మాట్ అయితే సేమ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అంతా చదివితే మీకు రెండు వస్తువులను అమ్ముతున్నప్పుడు ఫైనల్గా దాని రిజల్ట్ ఏమొచ్చిందంటే రెండింటి యొక్క అమ్మిన వేళలు సమానం. కాబట్టి ఎస్పీ1 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ2.
మొదటి వస్తువు 20% నష్టంతో అమ్ముతున్నాడు, కాబట్టి 80% అమ్మినట్టు. రెండవ వస్తువు 44% లాభానికి అమ్ముతున్నట్టు. సో 100 ప్లస్ 44 144 అంటేనే ఎస్పీ వన్ ఎస్పీ టూ సమానం అయితే ఇంకా మైండ్లో ఉండాలి. ఆపోజిట్ సిపి వన్ సిపి టూ కొన్న వేళలో ఆపోజిట్ అవుతాయి. 144 80 టేబుల్స్ బాగా వచ్చిన వాళ్ళు 16 9 16 5 9 పార్ట్స్ 5 పార్ట్స్. ఓకే, ఇప్పుడు రూపీస్ గురించి ఏం కనుక్కోవాలన్నా ఇప్పుడు క్వశ్చన్లో రూపీస్ ఏముందండి, మొత్తం రెండు వస్తువుల కొన్న వేళ మీకు రెండు గోడ్స్ ఇక్కడ, అది ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావచ్చు. సో రెండు గోడ్స్ని 1008కి కొన్నాడు, కాబట్టి రెండింటి యొక్క కొన్న వేళలు మీకు 1008. మరి రెండింటి వస్తువులు రెండింటి యొక్క కొన్న వేళలు రెండు టూ గోడ్స్ కొన్న వేళలు ఇంత అంటే కొన్న వేళల నిష్పత్తి ఎంత? 9 ప్లస్ 5 14 పార్ట్స్. 14 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు ఇదండి. మీరు అక్కడ ఏం అడిగినా మనము డీటెయిల్గా అన్నీ కనుక్కుందాం. దీంట్లో సిపి వన్ మొదటిది ఎంత అంటే 9 పార్ట్స్, రెండవది ఎంత అంటే 5 పార్ట్స్, తర్వాత ఆ రెండింటికి మధ్య కొన్న వేళల్లో భేదం ఎంత అంటే డిఫరెన్స్ 4 పార్ట్స్. ఏదైనా సో దీన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ కొంత జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసుకోండి. 14 పార్ట్స్ ఎంత అంటే 14 7 98, 100లో 98 పోతే 2 2 ఫాలోడ్ 8 28, 14 2 0 అంటే 1 పార్ట్ 72. మరి ఇప్పుడు మొదటి వస్తువు అడిగితే 9 పార్ట్స్, 9 ఇంటూ 72 648, రెండవది అడిగితే 5 ఇంటూ 72 360, రెండింటికి భేదం అడిగితే 4 ఇంటూ 72 288 రూపీస్. ఓకే, మరి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు మనకి క్లియర్గా ఇంత ముందే చెప్పా చూడండి, మొదటిది రెండవది అని చెప్పడు. సో ఇక్కడ నష్టానికి అమ్మిన గొర్రె యొక్క కొన్న వేళ నష్టానికి, మరి నష్టానికి అన్నప్పుడు చూడండి నష్టానికి ఎక్కడ అంటే ఫస్ట్ది నష్టానికి అమ్మిండేది అంటే మొదటిది, మొదట కొన్న వేళ ఎంత కాబట్టి సిపి వన్ అడుగుతున్నట్టు 648. ఓకే, ఇది మనము చేసే పద్ధతి అండి. ఒకవేళ ఎస్పీ అడిగాడు అనుకోండి రెండు ఈక్వల్ కదా, ఎస్పీ అడిగితే మాత్రం ఇంత ముందు చెప్పినట్లు కానీ జనరల్గా నీకు సిపి సిపి వన్ తెలుసు, దాని పర్సంటేజ్ 20% లాస్ కమ్మితే ఎస్పీ ఎంతో ఈజీగా చెప్పచ్చు. సిపి వన్ అంటే పర్సంటేజ్లో 100, 20% లాస్ అంటే 80 అమ్ముతున్నట్టు. మరి సిపి వన్ 648, 80 పార్ట్స్ ఎంత? లేదా రెండవ వస్తువు మీద క్యాలిక్యులేట్ చేస్తే ఏదైనా 100% కొన్నిండేది, అమ్మిండేది రెండవది 44% లాభం అంటే 144 ఎంత? రెండవ వస్తువు ఐ మీన్ ఇక్కడ ఏం చెప్తే అది గోట్ గురించి చెప్తున్నాడు, రెండవ గోట్ 360 రూపీస్. సో 360 ఎంత కమ్మినట్టు క్వశ్చన్ మార్క్. ఏది చేసినా మీకు ఎస్పీ వన్ ఎస్పీ టూ సేమ్ వస్తుందండి. ఇక్కడ చేయాలంటే 648/100 × 80 మీరు చేసుకోండి, 518.4 వస్తుంది. ఇక్కడ చేస్తే 360/100 × 144 518.4. మనకు అడగడం లేదు, అందుకే మనము డీటెయిల్గా అక్కడ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళడం లేదు, అడిగితే ఈ విధంగా. సో ఈ విధంగా గమనించండి. ఇంకొకటి, ఇక్కడ క్వశ్చన్లో ఆప్షన్స్ చూసి మీరు చాలా ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే కేవలం మీ రేషియో విత్ ఇన్ సెకండ్స్లో రాసిన తర్వాత నీకు నష్టానికి అంటే మొదటి దమ్ 9 పార్ట్స్, 9తో డివైడ్ కావాలి. ఆప్షన్స్లో బాగా గమనించండి, 9తో డివైడ్ అయ్యేటివి మీకు కేవలం రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కేవలం రెండు ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ బాగా గమనించండి. అంటే రెండు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీరు పాజిబిలిటీ గమనించాలి. ఇంత ముందు క్వశ్చన్లో కూడా రెండు కొన్న వేళ ఒకటైతే రెండవది కూడా ఇస్తున్నాడు ఆప్షన్స్లో, మనల్ని ఇబ్బంది పెట్టడానికి మన కోసం ఇవ్వడు. సో ఇక్కడ కూడా రెండు కొన్న వేళలు ఉన్నట్టయితే ఫస్ట్ది ఒకటి 9 పార్ట్స్, 9తో డివైడ్ కావాలి, ఇంకోటి 5తో డివైడ్ కావాలి. మీరు ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, 9తో డివైడ్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ కూడా డివైడ్ అవుతుంది. గమనించండి ఇక్కడ ఆప్షన్స్లో క్లియర్గా 9తో డివైడ్ అయ్యి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో చూసుకోండి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉన్నాయి చూడండి. అన్నప్పుడు మీకు డౌట్ రావాలి, రెండవ కొన్న వేళ కూడా ఇస్తే రెండవ కొన్న వేళ అడిగింటే 5తో డివైడ్ కావాలి, అప్పుడు ఇది 5తో డివైడ్ కాదు. బాగా గమనించండి, మీకు 9తో డివైడ్ అయ్యి రెండు ఉన్నాయి, కానీ దీంట్లో ఒకటి 9తో డివైడ్ కావాలి, ఒకటి 5తో డివైడ్ కావాలి. మరి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మీకు ఈ నెంబరు 5తో డివైడ్ కాదు. చూడండి ఇది 9తో 5తో డివైడ్ అయినా ఇది 5తో డివైడ్ కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అని మీరు గెస్ చేయొచ్చు. ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది కదంటే బాగా గమనించండి, రెండవ వస్తువు 5తో డివైడ్ కావాలి. ఇది 5తో డివైడ్ కాదు అంటే ఇది రెండవ వస్తువు కాదు అంటే మొదటి వస్తువు. సో ఈ విధంగా గెస్ వర్క్ అండి. క్వశ్చన్ అయితే ఇప్పుడు చెప్పేది ఇవన్నీ పక్కన పెట్టండి, మీకు సింగిల్ స్టెప్పే క్వశ్చన్,
ఇమ్మీడియట్ గా రేషియో చూస్తానే రివర్స్. సో ఇంకా టోటల్ కాస్ట్ ప్రైస్ ఇచ్చింటాడు, టోటల్ రేషియోతో ఏది అడిగితే అది డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది గమనించాలి, క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ బోర్డు మీద మనం అన్ని పాసిబిలిటీస్ రాస్తున్నాం, ఇది గమనించాలి. సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఓకే. ఎ ట్రేడర్ బాట్ టూ హార్సెస్ ఫర్ రూపీస్ 19,500. హీ సోల్డ్ వన్ అట్ ఎ లాస్ ఆఫ్ 20% అండ్ ద అదర్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ హార్స్ ఈస్ ద సేమ్, దెన్ దేర్ కాస్ట్ ప్రైస్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఒక వ్యాపారి రెండు గుర్రాలను 19,500 రూపాయలకి కొన్నాడు. అతను మొదటి దానిని 20% నష్టంతోనూ, రెండవ దాన్ని 15% లాభంతోనూ విక్రయించాడు. ఆ తర్వాత అతడు ప్రతి గుర్రంను ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. అయితే వాటి ఆ గుర్రాల యొక్క కొన్న వెలలు వరుసగా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా బాగా గమనిస్తే టూ హార్సెస్ని టోటల్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడండి. ఆ రెండింటిని అమ్మితే ఫైనల్ రిజల్ట్ చూడండి, రెండింటి యొక్క అమ్మిన వెల సమానం. అది ఎలా అమ్మినప్పటికీ చివరిగా రెండింటి యొక్క అమ్మిన వెల సమానం. కాబట్టి SP1 SP2, మొదటిది SP1 ఎలా అమ్మాడండి, 20% నష్టం అంటే 100 లో 20 పోతే 80. రెండవది 15% లాభం అంటే 100 ప్లస్ 15 115. సో ఆటోమేటిక్గా SP1 SP2 రెండు ఈక్వల్ అంటే SP1 SP2, CP1 CP2 రివర్స్లో రేషియో ఉంటాయి. సో 115 80. ఒకసారి మీరు క్వశ్చన్ అంతా డీటెయిల్గా చేయొద్దండి, ఆప్షన్స్ గమనిస్తుండండి. రెండు అడిగాడు CP1 CP2, కాబట్టి ఒక్కసారి ఆప్షన్స్ బాగా గమనించండి. బాటంలో డిస్ప్లే అవుతున్నాయి కదా, 115 80 కనిపించేది ఓన్లీ సెకండ్ ఆప్షన్ చూడండి. చాలా క్లియర్గా మనం కళ్ళకు కట్టినట్టు 115 కనిపిస్తుంది, 80 కనిపిస్తుంది, జీరోస్ లేకుండా చూసుకోండి. సో కంప్లీట్. నేను అదే చెప్పడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే మీరు వితిన్ సెకండ్స్లో ఆప్షన్స్ ద్వారా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇది చేయాల్సి వస్తే, ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్ అయింది, చేయాల్సి వస్తే రెండింటి యొక్క కాస్ట్ ప్రైజ్ 19,500 ఇచ్చాడు, మరి రెండు యాడ్ చేసి ఎంత అండి, 115 80 195. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ క్యాన్సిల్ చేయడం లేదు కదా అని. ఎందుకు చేయాలి ఒక్కొక్కసారి మీరు గమనించాలి. క్యాన్సిల్ చేసి డీటెయిల్గా చేసుకున్నా ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అక్కడ క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఇలాగే రాసామనుకోండి, ఇప్పుడు ఎంత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి డైరెక్ట్ ఇక్కడ ఉండేది ఎటువంటి క్యాన్సిలేషన్ లేకుండా ఆ నెంబర్కి టచ్ కావచ్చు. టోటల్ ఎంత ఇది 195, అక్కడ కూడా 195 ఫాలో 20 ఉంది. మీ ఇష్టం, క్యాన్సిల్ చేసి చేసుకోండి. ఇది గమనిస్తుండాలి, క్యాలిక్యులేషన్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. ఓకే, సో 195 పార్ట్స్ ఇది కొట్టు 195 100. CP1 అడిగాడు అనుకోండి, 115 పార్ట్స్ ఎంత, CP2 80 పార్ట్స్ ఎంత, రెండింటికి డిఫరెన్స్ అడిగాడు అనుకోండి 35 పార్ట్స్ ఎంత. సో సేమ్ నెంబర్కి సేమ్ ఉంది కాబట్టి ఇంకా 115కి 115 అలాగే ఉంటుంది, 20 అలాగే వస్తాయి, 80కి 80, 35కి 35. సో అంత ఈజీగా చెప్పచ్చు చూడండి. ఇక్కడ మరి గమనించండి, 195 195, లేదా క్యాన్సిల్ చేస్తే 1 పార్ట్ 20, 1 పార్ట్ 100, కాబట్టి ఇంటూ 100, 115 ఇంటూ 100, 80x అంటే ఇంటూ 100, ఆ విధంగా అన్నీ చెప్పచ్చు. ఓకే, ఇందులో ఒకవేళ ఎస్పీ ఎంత అని అడిగాడు అనుకోండి, మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి. CP1 SP1, CP1 అంటే ఎంత అండి, ఎప్పుడు 100 రాసుకుంటాం, అమ్మిండేది ఇక్కడ 115 ఫాలో 20, 11,500. మరి మొదటిది అమ్మిండే 20% లాస్, 80% ఎంత, లేదా రెండవది తీసుకుంటే CP 100, రెండవది 15% లాభానికి అమ్మాడు 115, మరి రెండవది ఎంత అండి 8,000, మరి 115 ఎంత, ఏదన్నా చేయండి. ఇక్కడ చేయడం అంటే చూడండి, 20 20 క్యాన్సిల్ అవుతాయి, ఇంటూ 115 ఇంటూ 115, లేదా 11,500 బై 100 ఇంటూ 80. ఇక్కడ చేయాల్సి వస్తే 8,000 బై 100 ఇంటూ 115, ఏది చేసినా మీకు 9,200 వస్తుంది, ఎందుకంటే SP1 SP2 రెండు సమానం. కాబట్టి ఈ విధంగా ఈ మోడల్ ఎప్పుడు ఇచ్చినా మీరు చాలా ఈజీగా చేయించండి. మీరు పేపర్ వర్క్ కొంత క్యాలిక్యులేషన్ బాగా చేసేవాళ్ళు మైండ్ క్యాలిక్యులేషన్తో కూడా చేయొచ్చు. ఇక్కడ మనం చెప్పినంత టైం ఎక్కడైనా ఎగ్జామ్లో తీసుకోదు, అందుకే మీకు ఒక పద్ధతిలో చేస్తున్నాం, ఒక ఎస్ఐ అండ్ ఎస్ఎస్సి ఒక సీక్వెన్స్లో ఒక మోడల్ని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎగ్జామ్ హాల్లో ఇంత డీటెయిల్గా ఎలాగూ చేయం కదా, ఏమడిగితే అది
క్యాలిక్యులేట్ చేయకుండా ఆప్షన్స్ ప్రకారం కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చేసిన 3 క్వశ్చన్స్ కూడా మీరు ఆప్షన్స్ గమనిస్తే చాలా ఈజీగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎనీవే మనం సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ చేస్తున్నాం. ఓకే, దినేష్ బాట్ 2 రేడియస్ ఫర్ ₹1920. He sold one at a profit of 20% and the other at a loss of 6.3%. If the selling price of both radios are same, the cost prices of the 2 radios are. దినేష్ 2 రేడియోలను 1920 రూపాయలకి కొన్నాడు. అతను మొదటి దానిని 20% లాభంతోనూ, రెండవ దాన్ని 6.3% నష్టంతోనూ విక్రయించాడు. ఆ తర్వాత అతడు ప్రతి రేడియోని ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. అయితే ఆ రేడియోలు కొన్న వేళలు వరుసగా. ఓకే, సేమ్ క్వశ్చన్, కాకపోతే ఎస్ఎస్సీ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్, ఇది గమనించారు కదండి ఇంత ముందులాగే. మరి మార్పు ఏంటండి? ఒకటి భిన్నంలో ఉంది ఫ్రాక్షన్, కాబట్టి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ఏ విధంగా, ప్రొసీజర్ అంతా సేమ్ అండి. ఓకే, ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇంకొకటి, మొదట లాభం 20% అండి, నష్టము 6.3, 6.23% అన్నాడు. కాబట్టి ఇది భిన్నం కాబట్టి దీన్ని కూడా భిన్నంలాగే రాసుకుందాం. 20% అంటే 20/100, మరి 6.23% అంటే దీన్ని మారిస్తే 3 × 6 = 18 + 2 = 20, 20/3% అంటే డినామినేటర్లో 100 ఉంటుంది, ఇక్కడ ఉంది కదా. ఓకే, మరి క్యాన్సిల్ చేస్తే 1/5, ఇది క్యాన్సిల్ చేస్తే 21 × 25 = 5 × 3 = 15, 1/15. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జనరల్గా గెయిన్ పర్సెంట్ అంటే గెయిన్ బై సిపి అంటే ఇది సిపి, సిపి 5 పార్ట్స్, 1 పార్ట్ లాభానికి అమ్ముతున్నాడు, అంటే ఎస్పి ఎంత అవుతుందండి, 6 పార్ట్స్. కాబట్టి ఇక్కడ ఎస్పి అంటే డైరెక్ట్ ఇది 6/5 అని రాయొచ్చు. లేదా మామూలుగా 100కి యాడ్ చేస్తాం కదా, 100కి జనరల్గా పర్సెంట్ అంటే 100 తీసుకుంటాం, ఫ్రాక్షన్ ఉన్నప్పుడు 1 టోటల్ అండి, పర్సెంట్ అయితే 100 టోటల్, మనకి ఫ్రాక్షన్ ఉన్నప్పుడు 1 టోటల్. సో 1 ప్లస్ గెయిన్ ఎంత అండి, 1/5, అంటే అది మారిస్తే 6/5, లేదా ఇక్కడే చెప్పచ్చు మీరు. ఓకే, మరి లాస్ వచ్చేసి ఇది 1/15 అండి, 1లో తీసేస్తాం, మామూలుగా 100లో తీసేసే వాళ్ళం, ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి టోటల్ 1. ఎందుకు టోటల్ 1 అంటే ఒకసారి ఊహించుకోండి, 100% అంటే 100/100, 1, కాబట్టి ఫ్రాక్షన్లోకి రాస్తే అది 1 కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో 1 - 1/15, ఇక్కడే చెప్పచ్చు 15 పార్ట్స్, ఇది కొన్నిండేది రెండవ వస్తువు అయితే లాస్ 1 పార్ట్, 15లో 1 పోతే 14/15. ఓకే, ఇది SP1 SP2, భిన్నం వచ్చింది కాబట్టి సేమ్ ప్రాసెస్సే, జస్ట్ 1 కనెక్ట్ చేసుకోండి. మరి ఇక్కడ కొంత స్పీడ్గా మీరు మరీ అదే ఫ్రాక్షన్స్ అక్కడ రాయకుండా డినామినేటర్స్ క్యాన్సిల్ అయితే చూడండి, 5 1s 5 3s, ఇది 2 3s 2 7s, సో క్రాస్ మల్టిప్లై, 3 3s 9, ఇది 9 పార్ట్స్, ఇది 7 పార్ట్స్. ఓకే, ఏంటండి SP1 9 SP2 7, అదే రాశాం. మరి SP1 SP2 సమానం అయితే చూడండి, మరి సమానం అయినప్పుడు ఆపోజిట్ CP1 CP2, 7 9. ఓకే, మీకు 2 అడుగుతున్నాడండి, 2 కొన్న వేళలు అడుగుతున్నాడు. కాబట్టి క్వశ్చన్లో ఇదంతా డీటెయిల్గా కాకుండా ఒక్కసారి ఆప్షన్స్ చూడండి. 7:9 ఉండేది, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 7తో డివైడ్ కావాలి. ఆప్షన్స్ చూసుకోండి, 7తో డివైడ్ అయ్యే నెంబర్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఉంది, 840. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 800 డివైడ్ కాదు, తర్వాత 84 డివైడ్ అవుతుంది, 840. థర్డ్ ఆప్షన్ 860 డివైడ్ కాదు, ఫోర్త్ ఆప్షన్ 900 డివైడ్ కాదు, కాబట్టి ఓన్లీ 1 ఆప్షన్. ఎంత టైం సేవ్ చేస్తే చూడండి. ఓకే, లేదు కొంత డీటెయిల్గా చెప్పుకుందామంటే ఫ్రాక్షన్లో వచ్చింది కాబట్టి ఓకే, టోటల్ CP1 + CP2 1920, టోటల్ 9 + 7 16 పార్ట్స్, సో 1 పార్ట్ ఎంత అంటే 16తో డివైడ్ చేయండి, 16 1 16 16 2 0 120 వస్తుంది. మరి CP1 అడిగాడు అనుకోండి 7 పార్ట్స్ ఎంత, CP2 అడిగితే 9 పార్ట్స్ ఎంత, లేదా CP1 అంటే మీకు CP1 అని అడగడు, మొదటిది గెయిన్ లాభానికి అమ్మిండే యొక్క కొన్నవేళ అని అడుగుతాడు. ఒకవేళ రెండవదంటే రెండవ వస్తువు కొన్నవేళ అనుకోకుండా నష్టానికి అమ్మిండేదంటే అప్పుడే అర్థమైపోతుంది రెండవదని. ఓకే, సో CP2 అయితే 9 పార్ట్స్, వీటి మధ్య భేదం అడిగాడు అనుకోండి 2 పార్ట్స్, 1 పార్ట్ ఇక్కడ తెలుస్తుంది 120, కాబట్టి 7 × 120 = 840, 9 × 120 = 1080, 2 × 120 = 240.
మరి ఎస్పీ అడిగితే మాత్రము ఇక్కడ చూడండి పర్సంటేజ్ లో రాలేదు, ఎందుకంటే ఇది ఫ్రాక్షన్స్ లో ఉంది కాబట్టి ఫ్రాక్షన్ లోనే. సిపి వన్ అంటే ఇక్కడ ఉండేది, మీరు గమనించండి, సిపి వన్ అన్నప్పుడు ఒరిజినల్ దాంట్లోకి రండి, ఒరిజినల్ క్యాలిక్యులేషన్లోకి రండి ఒక నిమిషం. ఓకే, ఎస్పీ అడిగితే సిపి వన్ పర్సంటేజ్లోకి రాము, 100% అనుకోము, కాబట్టి ఒరిజినల్ దాంట్లోకి రండి. ఇక్కడ చూడండి సిపి ఎంత అండి, సిపి వన్ 5 పార్ట్స్. మరి ఎస్పీ అంటే 1 పార్ట్ లాభానికి అమ్ముతున్నాడు, 5 + 1 = 6 లేదా ఇక్కడ ఉంది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇది ఇది సిపి ఇది ఎస్పీ. ఓకే, మరి 6 పార్ట్స్ ఎంత? ఒకవేళ CP2 రాసుకున్నాను అనుకోండి, CP2 అంటే ఇక్కడ చూడండి రెండవది లాస్ట్ మీద అన్నప్పుడు CP2 15 పార్ట్స్, 1 పార్ట్ లాస్ కమ్ముతున్నాడు, 15 లో 1 పోతే 14 పార్ట్స్ ఎంత? లేదా ఇక్కడన్నా ఉంది CP2 అది ఎస్పీ అమ్ముతుండేది. ఓకే, ఏదన్నా క్యాలిక్యులేట్ చేసుకోండి, 840/5 × 6 చేస్తే 1008, ఇది మీకు 1080/15 × 14 చేస్తే మీకు ఈ రిజల్ట్. ఏదైనా ఎస్పి ఈ విధంగా 1008 క్యాలిక్యులేట్ చేయొచ్చు. ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 వాచెస్ ఈజ్ ₹840. వన్ ఈజ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 16% అండ్ ద అదర్ అట్ ఏ లాస్ ఆఫ్ 12%. దెర్ ఈజ్ నో లాస్ ఆర్ గెయిన్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ ఆన్ విచ్ ద షాప్ కీపర్స్ గెయిన్ ఈజ్. ఒక వ్యక్తి 2 గడియారాలను 840 రూపాయలు కొని అందులో ఒక దానిని 16% లాభానికి, రెండవ దాన్ని 12% నష్టానికి అమ్మెను. ఈ క్రమంలో అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. లాభమునకు అమ్మిన గడియారం యొక్క కొన్న వెల ఎంత? ఓకే, ఈ క్వశ్చన్ గమనించారండి, ఈ క్వశ్చన్లో కొంత మార్పు వచ్చింది మనకి. అంటే డేటా ఆల్మోస్ట్ సేమ్ అండి, 2 వస్తువుల కొన్న వెల 840 రూపాయలు, 2 వాచెస్ని కొనిండేది, ఒకటి 16% గెయిన్ కమ్ముతున్నాడు, ఇంకోటి 12% లాస్ కమ్ముతున్నాడు. అయితే రిజల్ట్ ఏ విధంగా వచ్చింది, దీని ఫలితం ఫైనల్గా నో లాస్ నో గెయిన్. సో లాభం కానీ నష్టం కానీ రాలేదండి. ఇంతకుముందు చేసిన మోడల్స్లో గమనించండి, ఆల్మోస్ట్ డేటా అంతా ఇలాగే ఉంటుంది. అక్కడ దాని SP1 SP2 అమ్మిన వేళ సమానం అని చెప్పేవాడు, ఈ డేటాలో అలా కాదు, టోటల్గా ఏమీ రాలేదు, నో లాస్ నో గెయిన్. అంటే దీని అర్థం ఏంటంటే సపోజ్ 2 వస్తువులని కలిపి ఎంత కొన్నాడు, 2 వస్తువులను అమ్మినప్పుడు కూడా అంతే వచ్చిందని రిజల్ట్. అంటే ఇప్పుడు 2 వస్తువులని కలిపి టోటల్ 840 అన్నాడు, 2 వాచెస్ని కలిపి 840 కొన్నాడు. ఒక్కొక్క దాన్ని ఏ విధంగా అమ్మినప్పటికీ ఫైనల్గా అతనికి 840 వచ్చింది, ఒకటి లాభం ఒకటి నష్టం అయినప్పటికీ 840 వచ్చింది. అంటే ఇక్కడ నో లాస్ నో గెయిన్, 2 వస్తువులను ఎంత కొన్నాడో అంతకే అమ్ముతున్నాడు. ఓకే, మరి ఇక్కడ చాలా సింపుల్గా చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ కేసులో వచ్చిన గెయిన్ సెకండ్ కేసులో వచ్చిన లాస్ ఈక్వల్ అని అండి అర్థం. అంటే సపోజ్ ఫస్ట్ వస్తువు మీద 100 రూపాయలు మిగిలిందనుకోండి, లాభం వచ్చిందనుకోండి, రెండవ వస్తువు అమ్మినప్పుడు అంతే 100 రూపాయలు నష్టం వస్తుంది, అప్పుడే ఫైనల్గా ఇది నో లాస్ నో గెయిన్ అని కనెక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి మెయిన్ ఇక్కడ ఒక్కసారి సెట్ చేసుకోండి, ఇంకా ఆటోమేటిక్గా ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. నో గెయిన్ ఆర్ లాస్, లాభము లేదు నష్టము లేదు, అంటే ఫస్ట్ కేసులో గెయిన్ ₹8 వస్తుందో, సెకండ్ కేసులో రెండవ వస్తువును అమ్మినప్పుడు అంతే లాస్, ఇక్కడ గెయిన్ ఎంత కనిపిస్తుందో అంతే లాస్ ఉంటుందండి. మరి మీరు క్వశ్చన్లో గమనించవచ్చు, మరి ఇక్కడ 16% ఉంది, ఇది 12% వేరువేరుగా ఉన్నాయి కదా, పర్సంటేజ్ కాదు దాని రూపీస్ వాల్యూ. ఓకే, మరి ఒక్కసారి గెయిన్ అంటే చూడండి, గెయిన్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ మీదే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ కేసులో వచ్చిన గెయిన్ అంటే CP1 మొదటి వస్తువు మీద పర్సంటేజ్ ఇచ్చాడు మనకి, గెయిన్ పర్సెంట్, ఓన్లీ రూపీస్ ఇచ్చింటే ప్లస్ గెయిన్ అని రాసేవాళ్ళం, పర్సంటేజ్ అంటే ఆటోమేటిక్గా మల్టిప్లికేషన్లో ఉంటుంది. సో మొదటి వస్తువు మీద వచ్చిన గెయిన్ ఎంత అంటే ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇజ్ ఈక్వల్ టు రెండవ వస్తువు మీద వచ్చిన లాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ వస్తువు మీద లాస్ పర్సంటేజ్. ఓకే, దీని ద్వారా మీకు ఏమర్థమవుతుంది చూడండి,
మనకు కావాల్సినది కొండ వేళల నిష్పత్తులు. అంటేనే ఆటోమేటిక్గా సిపి వన్ సిపి టూకి రేషియో అన్నప్పుడు ఇక్కడ కూడా చూస్తే కనిపిస్తుంది సిపి టూ ఎంత ఉందండి, సిపి టూ ఇజ్ ఈక్వల్ టు అంటే గెయిన్ పర్సెంట్ ఇలా రాస్తాం, సిపి వన్ అంటే ఇక్కడ ఉన్న లాస్ పర్సెంట్ ఇలా రాస్తాం. అంటే ఇక్కడ కూడా అర్థం ఏంటండి, గెయిన్ పర్సెంట్ లాస్ పర్సెంట్ అన్నప్పుడు సిపి వన్ సిపి టూ అంటే ఆపోజిట్ అవుతున్నాయి చూడండి, ఆ గెయిన్ ఇక్కడికి వస్తుంది లాస్ ఇక్కడికి వస్తుంది. ఒకటి అర్థమెటిక్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎప్పుడన్నా కానీ సమానము అనే వర్డింగ్ డైరెక్ట్ చెప్పకపోయినప్పటికీ అది సమానము తెలిసినప్పుడు ఆపోజిట్ అయిపోతాయి రేషియో, ఇంత ముందు కూడా చూసాం. ఓకే కాబట్టి ఇప్పుడు చూడండి, మొదటి వస్తువుని అమ్మినప్పుడు వచ్చిన గెయిన్, రెండవ వస్తువుని అమ్మినప్పుడు వచ్చిన లాస్ ఈక్వల్ అని, ఇది మెయిన్ ఇక్కడ. ఓకే మొదటి వస్తువు అమ్ముతున్నప్పుడు గెయిన్ గెయిన్ పర్సెంటేజ్ ఎంత ఉందండి, 16%. రెండవ వస్తువు 12% లాస్, అంటే ఆటోమేటిక్గా సిపి వన్ సిపి టూ ఏమైతే అంటే రివర్స్ అవుతాయి 12, 16. సో కట్ చేసి 3:4. ఇంకా రేషియో వచ్చిన తర్వాత క్వశ్చన్ కంప్లీట్ అయిందండి. సిపి వన్ సిపి టూ రేషియో వచ్చిన తర్వాత కొండ వేళల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే ఈ రేషియో కనుక్కోవడానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది, మీ ఇష్టం, మీ రెండిట్లో ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. రెండవ పద్ధతి ఏంటంటే మిక్చర్స్, ఇక్కడ చూడండి మిక్చర్స్లో ఏ విధంగా చేయొచ్చు అనేది. ఎప్పుడు మిక్చర్స్లోకి వెళ్తామంటే చాలామందికి ఇది బేసిక్ డౌట్ అండి. మూడు రకాల ఫలితాలు ఇచ్చిండాలి, మొదటిది 16% గెయిన్ కమ్ముతున్నాడు, రెండవది 12% లాస్ కమ్ముతున్నాడు, మొత్తం మీద ఏమీ మిగలలేదంటే 0% వచ్చినట్టు, అంటే మూడింటి గురించి చెప్పినట్టే కదా. ఓకే మరి ఫస్ట్ కేసులో వచ్చిన గెయిన్ పర్సెంట్ ఎంత అండి, 16, సెకండ్ కేసులో 12% అయితే ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ రాయండి. ఇంకా ఆటోమేటిక్గా డిఫరెన్స్ అండి, మిక్చర్స్లో ఏంటంటే ఏ డిఫరెన్స్, 16 - 0 = 16, దీని యొక్క డిఫరెన్స్ 12. మీరు అనుకోవచ్చు అక్కడ -12 ఉంది కదని, రేషియోలో మైనస్ ఉండదు, అయినప్పటికీ జాగ్రత్త తీసుకోండి. మైనస్ వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ రెండు యాడ్ అవుతాయి, ఎందుకనేది ఇక్కడ డీటెయిల్గా చూస్తాం. ఓకే ఇక్కడ యాక్చువల్గా ఈ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే డెఫినెట్గా చూడండి, ఈ మీన్ ప్రైజ్ అనేది ఓవరాల్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి 16 కంటే తక్కువ, -12 కన్నా ఎక్కువ, ఈ విధంగా ఈ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకే సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 16 - 0 అండి, 16 - 0 = 16. తర్వాత నెక్స్ట్ గమనిస్తే 16 - 0 అంటే ఇది హయ్యెస్ట్ నెంబర్ అయినప్పుడు, ఈ రెండింటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది హయ్యెస్ట్ ఇది లీస్ట్. తర్వాత ఈ నెంబర్స్ని తీసుకున్నప్పుడు గమనించండి, ఇది హయ్యెస్ట్ అవుతుంది అది మైనస్లో ఉంది కాబట్టి లీస్ట్ అవుతుంది, 0 - అక్కడ ఉన్న నెంబర్ -12 కాబట్టి -x - ప్లస్ అవుతుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మైనస్ వచ్చినప్పుడు మాత్రం ఆపోజిట్లో అవి రెండు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రెండు మనకి మామూలు నెంబర్స్ అయితే డైరెక్ట్ డిఫరెన్స్ రాస్తాం. లేదు ఇబ్బంది వద్దనుకుంటే ఇది 116 రాసుకోండి, 100 + 16 = 116. ఇది 100లో 12 పోతే 88, ఇక్కడ నో లాస్ నో గెయిన్ అంటే 100 రాసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఇది ఖచ్చితంగా టచ్లో ఉండాలి, చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఓకే ఇక్కడ చేస్తే మనకి ఏమొచ్చిందండి, రేషియో 3:4. ఇక్కడ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, క్వశ్చన్ అక్కడికే కంప్లీట్ అయింది రేషియో వస్తే, ఇది అన్నిట్లో అప్లై చేస్తున్నాం. కాకపోతే మిక్సర్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి దీని ద్వారా కూడా ఇమ్మీడియట్గా రేషియోస్ కనెక్ట్ అవుతాయి. అంటే మీరు ఇంత ఈ గ్రాఫ్లోకి వెళ్ళి చేసేదానికన్నా ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అవుతాయండి, మీకు ఆ పర్సంటేజ్ ఏవి ఇస్తే అవి ఆపోజిట్లో ఉంటాయి. ఓకే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, దీని ఇంపార్టెన్స్ చాలా చాప్టర్స్లో ఉంటుంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఇంకా రేషియో వచ్చిన తర్వాత ఏమిటి చెప్పండి, మనకి డబ్బు గురించి కావాలంటే డబ్బు గురించి ఏం చెప్తున్నాడు, రెండు వస్తువుల కొన్న వేళ ఎంత ఇచ్చాడు, 840 ఇచ్చాడు. మరి రెండు వస్తువుల కొన్న వేళ నిష్పత్తి ఎంత అండి, 3 పార్ట్స్ 4 పార్ట్స్ 7 పార్ట్స్ 7 పార్ట్స్ ఇది కూడా 840. ఇంకా మీ ఇష్టం ఎన్ని రకాలుగా అడగచ్చు. ఇప్పుడు సిపి వన్ అడిగాడనుకోండి 3 పార్ట్స్ ఎంత, సిపి టూ అడిగితే 4 పార్ట్స్, రెండింటికి డిఫరెన్స్ అడిగితే 1 పార్ట్. కాబట్టి ఇక్కడ 7 పార్ట్స్ 8 పార్ట్స్ అంటే 7తో డివైడ్ చేయండి, దాన్ని 7తో 840 డివైడ్ చేయండి, 7తో డివైడ్ చేస్తే 120 వస్తుంది, అంటే 1 పార్ట్ 120. సో ఫస్ట్ వన్ అడిగితే 3 పార్ట్స్, 3 × 120 = 360, సెకండ్ పార్ట్ 4 × 120 = 480, 1 పార్ట్ డిఫరెన్స్ అడిగితే 1 × 120 = 120. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు మనకి, ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద వాచ్ ఆన్ విచ్ ద షాప్ కీపర్ గెయిన్స్.
సో ఫస్ట్ నుంచి నేను చెప్తున్నానండి, మొదటిది రెండవది అని అడగడు. లాభంతో అమ్మిన కొన్న వెల ఎంత అంటున్నాడు అన్నప్పుడు మీరు గమనించాలి, ఈ రేషియోని చూస్తే ఇప్పుడు మిస్ అవుతారు. లాభం అంటే ఇది కదా ఎక్కువ ఉండేదని బాగా గమనించండి. గెయిన్, ఫస్ట్ కేసులో వచ్చిన గెయిన్ అంటే ఫస్ట్ కేసులో వచ్చే కొన్న వేళ సిపి వన్ అడుగుతున్నాడు, 3 పార్ట్స్ ఎంత, 360. అయితే నష్టానికి అమ్మిన కొన్న వేళ ఎంత అని అంటే నష్టం వచ్చినప్పుడు అన్నప్పుడు అది రెండవది అని అర్థం. ఓకే, సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా క్వశ్చన్స్ని వర్కౌట్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్కి కొంత డిఫరెన్స్ ఉండొచ్చు. ఎస్ఐ అండ్ ఎస్ఎస్సి అదర్ ఎగ్జామ్స్లో ఏది ఇచ్చినా ఈ మోడల్ మీద మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. సో మీరు చాలా ఈజీగా ఒక పద్ధతిలో చేసుకుంటే చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. Man buys 2 horses for ₹72,900. He sells one at a loss of 6% and the other at a gain of 7.5%. On the whole, he neither gains nor losses the difference between the cost prices in rupees of the 2 horses is. ఒక వ్యక్తి రెండు గుర్రాలను 72,900 రూపాయల కొని ఒకదాని 6% నష్టానికి రెండవ దాన్ని 7.5% లాభానికి అమ్మగా మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ కలగలేదు. ఆ రెండు గుర్రాల కొన్న ఖరీదుల మధ్య భేదం రూపాయలలో. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ గమనించండి. సేమ్ డేటా అయితే సేమ్ చూడండి, మీరు మెయిన్ దీంట్లో రిజల్ట్ లాభం కానీ నష్టం కానీ లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా డైరెక్ట్ అండి, మీరు ఇంకా ఎంత డీటెయిల్గా చెప్పినప్పటికీ మొదటి వస్తువు మీద వచ్చే లాభము రెండవ వస్తువు మీద వచ్చే నష్టము సమానం అనే పాయింట్ మీద వెళ్ళిపోతుంది క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ వస్తువు మీద గెయిన్ ఎంత అండి, 6, తర్వాత రెండవ వస్తువు మీద లాస్ ఎంత, 7.5. కాబట్టి ఇంకా ఆపోజిట్ వెళ్తాయి చూడండి, సిపి వన్ అంటే 7.5, 7.5 అంటే 75/10 అని రాయొచ్చు, మరి సిపి టూ ఎంత అంటే 6, అంతే. ఇక్కడ రేషియో కనెక్ట్ అవుతుంది, మనకి ఫ్రాక్షన్స్ వద్దు కాబట్టి డినామినేటర్లో ఉన్న 10ని 7.5 అంటే 75/10, పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంటే ఒక 0 రాసుకుంటాం, 10 8 వైపు వస్తే 75/60, రెండు 15తో డివైడ్ అవుతాయి, 15 5 15 4 5 4, దాన్నే మనం ఇంతకుముందు డీటెయిల్గా చెప్పాం. కాబట్టి ఇంకా ఇదంతా కాకుండా డైరెక్ట్ మీరు క్వశ్చన్ మీదే మీరు రిజల్ట్ని చూసుకోవచ్చండి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళందరికీ ఒక పద్ధతిలో చెప్తున్నాం, క్వశ్చన్ చూస్తేనే సిపి1 సిపి2 రేషియో ఎంతో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడైనా అంతే కదా, ఫస్ట్ కేసులో వచ్చిన గెయిన్, సెకండ్ కేసులో వచ్చిన లాస్, అవి రెండు ఆపోజిట్లో వస్తే సేమ్ ఇక్కడ చెప్పినట్టే. ఓకే, ఇదే రేషియోని మీరు మిక్చర్స్లో కూడా తీసుకురావచ్చు, మొదటిది 6 తర్వాత 7.5, ఇది గెయిన్ ప్లస్ ఇది లాస్, కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ 6 - 0 = 6, తర్వాత 0 - - అంటే అది ప్లస్ అవుతుంది, ఇంత ముందే చెప్పా. సో ఇంకా ఇలాంటి కేసులో అర్థమైపోతుంది, రెండింటికి డిఫరెన్స్ 7.5, అది ఎందుకు ప్లస్గా మారుతుంది ఇంత ముందు క్వశ్చన్లో చెప్పాము చూడండి. ఓకే, 7.5 6 అంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడ చెప్పినదే, ఇదే రేషియోనే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు డబ్బు గురించి చూసుకుంటే మీకు రెండింటి యొక్క కొన్నవేళ ఇచ్చాడు, సిపి1 సిపి2 ఎంత అండి, 72,900, మరి రెండింటి యొక్క టోటల్ పార్ట్స్ 9 పార్ట్స్, మరి ఏది అడిగినా చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించండి, సిపి1 మొదటిది అడిగితే 5 పార్ట్స్, సిపి2 అడిగితే 4 పార్ట్స్, రెండింటికి భేదం అడిగితే 1 పార్ట్, కాబట్టి ఇక్కడ 9 పార్ట్స్ ఎంత అంటే క్యాన్సిల్ చేయండి దాన్ని, 9 8 9 మంత్స్, 8,100 అవుతుంది. నీకు అడుగుతున్నా డైరెక్ట్ భేదం అడుగుతున్నాడు ఈ రెండింటికి భేదం అంటే చూడండి, 5 - 4 1 పార్ట్, 1 పార్ట్ ఎంత అంటే ఇక్కడ 9తో అది క్యాన్సిల్ చేయండి. సో 9తో క్యాన్సిల్ చేస్తే 8,100 1 పార్ట్, మీకు ఇక్కడ అడుగుతున్నది కూడా భేదం కాబట్టి 1 పార్ట్, 8,100 చూడండి. లేదా మొదటిది ఫస్ట్ కొన్న వేళ ఎంత అని అడిగితే ఇక్కడ కొన్న వేళ అంటే ఏం చెప్తున్నాడు, ఇక్కడ 2 హార్సెస్, మొదటి హార్స్ అంటే 5 × 8,100 40,500, ఇదైతే 4 × 8,100 32,400 డిఫరెన్స్ అంటే చూడండి, ఈ రెండింటిలో తీసేస్తే ఇంత, కానీ డైరెక్ట్ ఏమైతే అది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి గుర్రం రెండవ గుర్రం అని అడగడు, లాభం వచ్చిన గుర్రం కొన్న వేళ ఎంత, నష్టం వచ్చిన గుర్రం కొన్న వేళ ఎంత అంటే అప్పుడు రెండవది. సో ఆ విధంగా క్వశ్చన్స్ అన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఓకే,
ఒక డీలర్ ఒక టేబుల్ని 7,800 రూపాయలకు అమ్మడం ద్వారా 30% లాభాన్ని పొందాడు. అతను మరొక టేబుల్ని 15% నష్టానికి అమ్మినప్పుడు మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయితే రెండవ టేబుల్ యొక్క కొన్న ధర రూపాయలలో. ఓకే, ఈ క్వశ్చన్ గమనించారండి, ఇది కూడా ఏపీఎస్ఐ మెయిన్స్ 2017. అంటే ఒకే క్వశ్చన్ పేపర్లో రెండు క్వశ్చన్స్, మీకు డబల్ అడ్వాంటేజ్ చూడండి. అయితే ఇక్కడ క్వశ్చన్లో మీరు గమనించినట్టయితే కొంత మార్పు ఉంది. ఇప్పుడు ఇంతకుముందంతా రెండింటి యొక్క రెండు వస్తువుల కొన్నవేళ టోటల్ ఇచ్చేవాడు, ఇక్కడ అమ్మిన వేళ ఇచ్చాడు స్టార్టింగ్ ఒక వస్తువుని. సరే, ఏది ఏమైనా మనకు అది కాదండి, ఫైనల్ రిజల్ట్ ఏంటి? నో లాస్ నో గెయిన్, నో ఇక్కడ లాభం కానీ నష్టం కానీ రాలేదన్నాడు. సో అది మెయిన్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మనకు ఆటోమేటిక్గా చూడండి, ఫస్ట్ కేసులో వచ్చిన గెయిన్, సెకండ్ కేసులో వచ్చిన లాస్ ఈక్వల్. ఫస్ట్ కేసులో 30% గెయిన్, సెకండ్ కేసులో 15% లాస్. అంటే మరి CP1 అంటే 15, మరి CP2 అంటే 30%. సో క్యాన్సిల్ చేస్తే 15:1:2, ఇంత ఈజీగా చెప్పొచ్చు. మరి అదే మీరు మిక్చర్స్లో అయితే మొదటి 30%, ఇది 15. సో నో లాస్ నో గెయిన్ అంటే 0. 30 - 0 = 30, ఇది 0 - 0 నుంచి తీసేయాలి మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను. ఇంకా డైరెక్ట్ ఇది 15%. సో 15 months 15 2 0. ఓకే, రేషియో అయితే అసలు పేపర్ పెన్ లేకుండా చెప్పేస్తాం ఇది. అందుకే మనం ఒక పద్ధతిలో చెప్తున్నాం. క్వశ్చన్స్ గమనించండి, బోర్డు మీద చేస్తుండేది వేరే, మీరు ఎగ్జామ్లో చాలా ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరే, రేషియో వచ్చిన తర్వాత ఇంతకుముందు అంతా చాలా డీటెయిల్గా రాస్తుంటుంది కొన్నవేళల గురించి. అయితే డబ్బు గురించి మనం ఇలా ఏం రాయలేము ఇక్కడ, ఎందుకంటే అక్కడ ఇచ్చిన డబ్బు వచ్చేసి 7,800 ఏంటండి, 7,800 సెల్లింగ్ ప్రైస్. చూడండి, ఒక టేబుల్ని 7,800 రూపాయలకు అమ్మితే, కాబట్టి ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోలేము. ఇంతకుముందు అయితే డైరెక్ట్ కొన్నవేళల గురించి ఇస్తుండే కాబట్టి అన్నీ అడిగింది అడగంది అన్నీ చేశాం. ఓకే, మరి ఇక్కడ ఎలా చేస్తామంటే, నీకు ఫస్ట్ స్టేట్మెంట్లోనే చాలా ఈజీగా చెప్పచ్చు. చూడండి, 30% లాభం వచ్చింది కదా, కొన్నిండేది ఎంతో ఈజీగా చెప్పచ్చు. ఓకే, చూడండి, క్వశ్చన్ డిఫరెంట్ కాదు, ఇది బేసిక్. ఫస్ట్ స్టేట్మెంట్లోనే మీకు మొదటి వస్తువు కొన్నవేళ ఎంత అర్థమైపోతుంది, ఎందుకంటే పర్సంటేజ్లో వస్తామండి. మొదట వస్తువు కొన్నవేళ 100% అనుకుంటే 30% లాభానికని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి 130%కి అమ్మినట్టు, అమ్మిండేది ఎంతో ఇచ్చాడు 7,800. కాబట్టి ఇది ఎంత అనేది చాలా ఈజీగా చెప్పచ్చండి, ఇది బేసిక్ పాయింట్తో చెప్పేయచ్చు. సో టేబుల్స్ బాగా వచ్చిన వాళ్ళకి ఇంటూ 6, చూడండి 13 6 ఇంటూ 6, కాబట్టి ఈ ఇంటూ 6 2 0 ఇంటూ 600 అని అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంటూ 600 మీకు ఇంటూ, చూడండి 130 60 ఇంటూ 60 చేస్తే 6,000 వస్తుంది. లేదా క్యాలిక్యులేట్ చేసుకోండి, 7,800 / 130 × 100 చేస్తే 6,000 డైరెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 6 చేస్తే 780 13 6 0 0 క్యాన్సిల్ అవుతుంది ఇంటూ 60, కాబట్టి మీకు CP1 6,000. మరి ఆటోమేటిక్గా మీకు CP1 CP2 రేషియో తెలుసు. మొదటి వస్తువు 1 పార్ట్ అయితే రెండవ వస్తువు కొన్నవల్ల దానికి డబల్ ఉండాలి. మరి ఇప్పుడే CP1 ఎంత కనుక్కున్నామండి, 6,000. మరి 1 పార్ట్ 6,000 అంటే 2 పార్ట్స్ 12,000. కాబట్టి చిన్న చిన్న చేంజెస్ వస్తే మనం క్వశ్చన్ వదులుకోకూడదండి, అందుకే ఒక పద్ధతిలో డిస్కస్ చేస్తున్నాం, ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఒక వ్యాపారి 2 వస్తువులను 880 రూపాయలు కొని అందులో ఒకదాన్ని 30% లాభానికి రెండవ దాన్ని 25% నష్టానికి అమ్మాను. ఈ క్రమంలో అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. లాభంనకు అమ్మిన వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత రూపాయలలో. ఓకే, నెక్స్ట్ SI 2012లో క్వశ్చన్ ఇచ్చానండి, ఇది వెరీ స్పెషల్. ఏంటి స్పెషల్ ఏంటి, ఆ ఎగ్జామ్ హాల్లో ఎవరికి ఎంత నష్టం జరిగింటుంది ఏంటి, లక్కీ టిప్స్ ద్వారా సెలెక్ట్ చేసింటే వాళ్ళకి ఎంత గెయిన్ అవుతారనేది మనము చివరిలో చెప్పుకుందామండి. ఇక్కడ క్వశ్చన్లో డేటా సేమ్ అండి, అయితే మీకు అమ్మిన వేళ అడుగుతున్నారు, బాగా గమనించండి. లాభంకి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, లాభంకు అమ్మిన వస్తువు యొక్క అమ్మిన వేళ అడుగుతున్నాడు. ఓకే, స్ట్రైట్గా ఇక్కడ చూడండి, క్వశ్చన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. లాభానికి అమ్మిండేది అన్నప్పుడు మొదటి వస్తువుని 30% లాభానికి అమ్మాడు. అంటే క్వశ్చన్ మార్చడం వల్ల నీకు తొలి ప్రయత్నంలోనే రిజల్ట్, అమ్మిన వేళ అడిగినప్పుడు ఇప్పుడు అవకాశం ఉంటుంది.
మొదట వస్తువు 100% అనుకుంటే 30% లాభానికి అమ్మాడు. 130% ఎంత గమనించండి, 130% ఎంత అన్నప్పుడు జనరల్గా మీరు గమనించాలి, 130 అంటే ఎస్పీ వన్, 130 అంటే ఏం కనిపిస్తుంది, జీరో తీసేయండి 13. ఈ రేషియో చూస్తే ఇది 10 13, 13తో డివైడ్ కావాలి. 13తో డివైడ్ అయ్యేది లక్కీగా ఆప్షన్స్లో చూడండి, ఒకటే ఉంది 520. అంటే క్వశ్చన్ చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తున్నాం, రకరకాలుగా చేస్తున్నాం, కానీ ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే ఇమ్మీడియట్గా రిజల్ట్ చెప్పేయచ్చు. 30% లాభం అంటే 130 13 మల్టిపుల్ అయి ఉంటుంది. ఒకటే ఉంది ఆప్షన్, బాగా గమనించండి, ఏది థర్డ్ ఆప్షన్. ఓకే, దీన్ని ప్రొసీజర్లోకి వెళ్ళి ఈ క్వశ్చన్ ద్వారా ఎవరు నష్టపోయింటారు అనేది డీటెయిల్గా చివరిలో చెప్దామండి. ఎవరు లబ్ధి పొందింటారు, ఎవరు నష్టపోయింటారు అనేది చెప్దాము. ఓకే, సో ఇంకా క్వశ్చన్ సేమ్ అండి. మొదట ఫైనల్గా ఏమైతుంది రిజల్ట్, నీకు ఒక వస్తువుని 30% లాభానికి అమ్మాడు, రెండో వస్తువుని 25% నష్టానికి. మొత్తంగా లాభం లేదు నష్టం లేదు, అంటే ఫస్ట్ కేసులో వచ్చిన గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కేసులో వచ్చిన లాస్ ఈక్వల్. ఫస్ట్ సిపి వన్ మీద గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు రెండో వస్తువు మీద లాస్ పర్సెంట్ అన్నప్పుడు గెయిన్ 30%, లాస్ 25%. ఓకే, మరి ఇంక మనకు ఆపోజిట్ అయితే అని తెలుసు, సిపి వన్ 25 అండి, ఇది 30, క్యాన్సిల్ చేస్తే 5 5 5 6. ఓకే, సో ఈ ఫార్మాట్ చూడండి, ఈక్వల్ అంటేనే అవి ఆపోజిట్ అయితే రేషియో అనేది మెయిన్ ఇక్కడ. సరే, మనకి సిపి వన్ సిపి టూ రేషియో వచ్చాయి, మిక్చర్స్లో వెళ్ళినా మీకు రేషియో అదే రేషియో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ 30, ఇది 25, ఇది గెయిన్ ప్లస్ ఇది మైనస్, ఓవరాల్గా ఏమి రాలేదంటే 0. 30లో 0 పోతే 30, తర్వాత 0లో మైనస్ 25 తీసేస్తే, తీసేస్తే ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 25 ప్లస్ 0 25. సో ఇది కట్ చేసిన సేమ్ 5 ఈస్ టు 6. అయితే మీకు డబ్బు గురించి అన్నప్పుడు రెండు వస్తువుల కొన్న వేళ ఇచ్చేసాడు మీకు, ఎంతండి 880. మరి రెండు వస్తువుల కొన్న రేషియో 11 పార్ట్స్, 880 అయితే 1 పార్ట్ 80. ఒకవేళ మొదటి వస్తువు కొన్న వేళ అడిగితే 5 పార్ట్స్, 5 ఇంటూ 80 400, రెండవ వస్తువు కొన్న వేళ అంటే 6 పార్ట్స్, 6 ఇంటూ 80 480. రెండింటికి డిఫరెన్స్ అంటే చూడండి, రెండింటికి డిఫరెన్స్ 6లో 5 పోతే 1 1 పార్ట్ 80. సో ఏది అడిగినా చెప్పచ్చు, ఇంతకుముందు అంతా ఇలాగే చేస్తున్నాం. క్వశ్చన్లో మార్క్ వచ్చింది మీకు, లాభానికి అమ్మినప్పుడు అమ్మిన వస్తువు అంటున్నాడు, లాభానికి అంటే ఫస్ట్ కేసులో. సో ఫస్ట్ కేసులో ఎస్పీ ఎంతో అని అడుగుతున్నాడు అన్నప్పుడు చూడండి, సిపి అంటే 100%. ఇక్కడ కేవలం కొన్న వేళల గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, వాటి మొత్తం కానీ భేదం కానీ ఇండివిజువల్ కొన్న వేళలు. సో సిపి 100%, మొదట 30% లాభానికంటే 130% ఎంత కమ్మాలి అన్నప్పుడు ఇక్కడ సిపి వన్ ఎంత అండి, ఇక్కడ 400. సో ఆ 400 రాసుకోండి ఇక్కడ చూడండి, మరి సిపి వన్ ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి 400 100 పార్ట్స్ 400 అయితే ఎస్పీ అంటే 30% లాభాన్ని కాబట్టి 130 ఎంత, సో ఇంటూ 4 అని అర్థమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇంటూ 4 520 రూపీస్. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో స్పెషల్ ఏంటంటే ఇదైతే మనం చాలా డీటెయిల్గా చేస్తున్నాం, మీరు ఒకసారి గమనించండి, మీ దగ్గర ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నట్టయితే ఎస్ఐ పేపర్ ఒరిజినల్ పేపర్లో చూసుకోండి, లేదా ఏదన్నా రెఫరెన్స్ బుక్స్లో ఎస్ఐ 2012 పేపర్ ఉన్నట్టయితే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి. మొదటిది 30% ప్రాఫిట్ కదండి, రెండవది 25% లాస్, గమనించాలి 25% లాస్, కానీ అక్కడ ఎగ్జామ్లో బుక్లెట్లో అది 10% లాస్ అనబడింది. అక్కడ చాలా ఇబ్బంది పడింటారు, 10% లాస్ అనబడింది. సో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఒక క్వశ్చన్ అది ఏ విధంగా చేసినా నీకు 10% వేసుకున్నప్పుడు ఈ డేటాతో ఏమీ కనెక్ట్ కావు. ఫైనల్గా ఎగ్జామ్లో ఒక మార్క్ అందరికీ యాడ్ చేశారు, మరి అందరికీ యాడ్ చేశారు కదా అన్నప్పుడు యాడ్ చేసింటారు, ఐ మీన్ మరి యాడ్ చేసి అందరికీ 1 మార్క్ వస్తుంది కదా అనుకుంటే ఇక్కడ గమనించాలి, అందరికీ 1 మార్క్ పక్కన పెట్టండి. కొంత ఐడియా ఉన్నవారు, మ్యాథ్స్ స్టూడెంట్, ఈ మోడల్ టచ్ ఉన్నవారు ఎంత నష్టమైంటాడు, రకరకాలుగా చేసింటాడు, ఎంత చేసినా నీకు అక్కడ ఆప్షన్స్ కనెక్ట్ కావు ఆ 10% ఇవ్వడం వల్ల. అంటే ఇక్కడ ఒకసారి తెలుగు మీడియం స్టూడెంట్ ఏంటంటే, ఒక మనకి తెలుగు మీడియంలో ఏదైనా మిస్టేక్ ఉందేమో, ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్ ఉందేమో అని పొరపాటున మరీ పాపం ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ చదువుతాడు, అక్కడ కూడా సేమ్ 10%. అంటే ఒక క్వశ్చన్
అతను నష్టపోవడం కాకుండా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చదువుతాడు ఏమన్నా అందులో డేటా ఏమన్నా సేమ్ డేటా ఉంది. సో ఫైనల్గా రెండిట్లో అది లాస్ట్ పర్సెంట్ 10% ఉండడం వల్ల ఎగ్జామ్ హాల్లో ఎంత టైం లాస్ అయి ఉంటుందో మీరు గమనించండి. మరి జనరల్గా ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ లక్కీ టిప్ ద్వారా జనరల్గా నువ్వు ఒకవేళ ఇంత డీటెయిల్గా వెళ్ళినప్పటికీ 30% లాభం అంటే 130, 13తో డివైడ్ అయిన నెంబర్ ఒకటే ఉంటుంది. నువ్వు అది ఇది చర్చ పెట్టుకోకుండా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఇది టిక్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళింటే నువ్వు నీకెంత గెయిన్ అయ్యేది టైం చూడండి. అంటే ఇది ఉన్నది జరిగిండేది వాస్తవం చెప్తున్నానండి. అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో అలా ప్రింటింగ్ మిస్టేక్ ఉండి నేను చెప్పిన మెథడే హైలైట్ అని ఇక్కడ ఏమి నేను చెప్పడం లేదు. సో ఒకవేళ అలా జరిగింటే ఏంటి పరిస్థితి అనేది గమనించండి. అంటే క్వశ్చన్ చూస్తేనే ఆప్షన్స్ ద్వారా ఒకటే ఒకటి రిజల్ట్ అని తెలిసింది. అయితే అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉందండి, 10% అని ఇవ్వడం వల్ల అక్కడ చాలా నష్టపోయాం. కాబట్టి మీకు మార్చి ఒరిజినల్ 25% ఉండాలి. ఆ క్వశ్చన్తో మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఒకటి 5000 రూపాయలకి 2 వస్తువులను అమ్మిన ఒకనికి లాభము లేదు నష్టము లేదు. అతడు ఒక వస్తువుని 25% లాభానికి అమ్మితే రెండవ వస్తువుపై అతని నష్ట శాతము. ఓకే, ఈ క్వశ్చన్ గమనించారు కదండి, ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. అయితే ఇప్పటి వరకు మనం ఇంతకుముందు SP1 SP2 అమ్మిన వేళలు సమానము, తర్వాత నో లాస్ నో గెయిన్ అనే మోడల్స్ మీద చేసాం. రెండు మిక్స్ అయ్యాయి. ఇక్కడ గమనించండి, రెండు ఆర్టికల్స్ని ఒక్కొక్క వస్తువుని 5000కి అమ్మాడంటే SP1 SP2 సమానం అమ్మిన వేళలు. అయితే లాభము లేదు నష్టం లేదంట. ఓకే, మరి ఒక వస్తువు మీద 25% లాభం అయితే రెండవ వస్తువు మీద ఎంత నష్టం? ఎంత సింపుల్గా దీన్ని వర్కౌట్ చేసుకోవచ్చో గమనించండి. వాల్యూస్తో సంబంధం లేకుండా SP1 SP2 రెండు సమానం అన్నాడు. నో లాస్ నో గెయిన్, నో లాస్ నో గెయిన్ అంటే రెండు వస్తువుల కొన్న వేళ CP1 ప్లస్ CP2 ఎంతకైతే కొనింటాడో అమ్మిండేది కూడా అంతకే ఉండాలి. SP1 ప్లస్ SP2 అంటే టోటల్ CP ఈజ్ ఈక్వల్ టు టోటల్ SP. రూపీస్ టచ్ కాకుండా మనం క్వశ్చన్ చేస్తామండి. ఓకే, మొదట ఒక వస్తువుపై, మొదటి వస్తువుపై 25% లాభం అంటే CP1 SP1 ఇది 100 అనుకుంటే 25% లాభం అంటే 125 అమ్మినట్టు. సో కట్ చేస్తే మీకు 25 4 25 5 4:5. ఓకే, మరి చూడండి CP SP, మొదటి వస్తువు గురించి, రెండవ వస్తువు గురించి. మొదటి వస్తువు గురించి CP SP 4:5, 4 పార్ట్స్ 5 పార్ట్స్. మరి రెండవ వస్తువుల గురించి అన్నప్పుడు మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏం తెలుసు అంటే SP1 ఈక్వల్ టు SP2 రూపీస్తో సంబంధం లేకుండా చూడండి. అక్కడ ఒక్కొక్కటి 5000 ఈచ్ అన్నాడు, ఇవి రెండు సమానం. కాబట్టి ఇక్కడ చూడండి SP1 ఎంత ఉంది ఇక్కడ 5, అంటే ఆటోమేటిక్గా SP2 5 అని రాసుకోవచ్చు. అంతే కదా, రెండు సెల్లింగ్ ప్రైస్ SP1 ఎంత ఉంటే SP2 అంతే ఉండాలి. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ గమనించండి, క్లియర్గా చెప్పాడు ఒక్కొక్కటి 5000 కంటే అవి రెండు సమానం అని. ఓకే, మరి ఫైనల్గా నో లాస్ నో గెయిన్ అన్నాడు, అంటే టోటల్ CP ఈజ్ ఈక్వల్ టు టోటల్ SP ఉండాలి. అంతే, నో లాస్ నో గెయిన్ అంటే టోటల్ CP ఈజ్ ఈక్వల్ టోటల్ SP. మరి టోటల్ SP ఇక్కడ 5 ప్లస్ 5 10 అని తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ 10 అన్నప్పుడు ఇది కూడా 10 ఉండాలి. మరి ఇది 10 ఉండాలంటే ఆటోమేటిక్గా చూడండి చూడండి, మరి టోటల్ SP 5 ప్లస్ 5 10, ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉండాలి. కాబట్టి టోటల్ CP ఆటోమేటిక్గా ఇది 10 అంటే ఇది 10 ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి టోటల్ CP ఇది కూడా టోటల్ SP. మరి ఇది 10 అంటే ఇంకా 4 ప్లస్ ఎంత చేస్తే ఇది 10 వస్తుందండి, 10లో 4 చేసేస్తే 6. ఓకే, ఎంత ఈజీగా ఉంది చూడండి. ఇప్పుడు రెండవ వస్తువు గురించి అడుగుతున్నాడండి, ఎంత నష్టం, ఎంత నష్ట శాతము. అక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు, రెండవ వస్తువుని ఎంత లాస్ కమ్మాలి. చూడండి రెండవ వస్తువు ఆ 6 పార్ట్స్ కొన్నట్టయితే 5 పార్ట్స్కి అమ్ముతున్నట్టు, కాబట్టి తక్కువకు అమ్ముతున్నాడు. ఎంత తక్కువ అంటే లాస్ పర్సెంట్ అంటే లాస్ బై CP × 100. లాస్ అంటే చెప్పండి 6 రూపీస్ అనుకోండి, 5 రూపీస్కి అమ్ముతుంటే 1 రూపీ లాస్. కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి చూడండి, మరి లాస్ పర్సెంట్ అంటే కాస్ట్ ప్రైస్ మీద కొన్నదాని మీద ఎంత లాస్ × 100. కాబట్టి లాస్ వచ్చేసి 1 పార్ట్ అండి, కాబట్టి లాస్ 1 పార్ట్, కాస్ట్ ప్రైస్ 6 పార్ట్స్ × 100. సో చాలా 100/6 అంటే ఇంకా ఇది మెమరీ ఉండాలి. కట్ చేస్తే 50/3 వస్తుందండి, 2 3 250. 50/3 అంటే 3 16 48, రిమైండర్ 2 3 అలాగే ఉంటుంది, 16 2/3%. ఓకే, ఇంత ఈజీగా చెప్పచ్చు. దీన్నే మీకు రూపీస్లో అడిగాడు అనుకోండి, CP1 CP2 ఎంత అనేది,
దీన్ని రూపీస్ లో అడిగినట్టయితే గమనించండి. ఓకే, డబ్బు గురించి అడిగితే ఇక్కడ చూడండి SP1 ఆర్ SP2 ఎంత అండి, 5000 రూపీస్ అని క్వశ్చన్ లో చెప్పాడు. మరి దీని పార్ట్ రెండు ఈక్వల్ ఉంటాయి, 5 పార్ట్స్ 5000 అంటే 1 పార్ట్ 1000. మరి రెండవ వస్తువు కొన్నవేళ ఎంత అంటే 6 పార్ట్స్, 6 × 1000 6000. ఫస్ట్ పార్ట్ అంటే 4000. ఇంకా SP1 కానీ SP2 కానీ క్వశ్చన్ లో తనే ఇచ్చేశాడు. కాకపోతే ఇక్కడ CP1 అడగడు, CP2ని అడగడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే CP1 అడిగితే డైరెక్ట్గా ఫస్ట్ స్టేట్మెంట్తోనే రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ చాలా సింపుల్గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఎ మ్యాన్ బాట్ ఎ హార్స్ అండ్ ఎ క్యారేజ్ ఫర్ ₹30,000. హీ సోల్డ్ ద హార్స్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అండ్ ద క్యారేజ్ అట్ ఎ లాస్ ఆఫ్ 10%. ఫైనలీ హీ గెయిన్స్ 2% ఆన్ ద హోల్. ద కాస్ట్ ఆఫ్ ద హార్స్ ఈజ్. ఒక వ్యక్తి గుర్రాన్ని మరియు గుర్రపు బగ్గీని 30,000 కొన్నాడు. ఈ గుర్రాన్ని అతను 20% లాభానికి, గుర్రపు బగ్గీని 10% నష్టానికి అమ్మాడు. చివరిగా అతను మొత్తం మీద 2% లాభపడ్డాడు. గుర్రం ఖరీదు. ఓకే, ఈ మోడల్ గమనించండి, ఇక్కడ మనకి చేంజ్ అవుతూ ఉంది. ఇంతకుముందంతా మొదట్లో మనము అమ్మిన వాళ్ళకి సమానమని, రెండవ మోడల్లో నో లాస్ నో గెయిన్, ఇక్కడ దీన్ని మీరు థర్డ్ మోడల్ అనుకోవచ్చు. ఇక్కడ ఓవర్ రెండు వస్తువులను అమ్మినప్పుడు ఓవరాల్గా దాని రిజల్ట్ గెయిన్ కానీ లాస్ కానీ అని చెప్తానండి. మరి ఈ క్వశ్చన్లో రెండు వస్తువుల కొన్నవేళ ఇచ్చాడు 30,000, హార్స్ అండ్ క్యారేజ్ అని చెప్తున్నాడు. ఓకే, ఎనీవే ఒకదాన్ని హార్స్ని 20% గెయిన్తో అమ్మాడు, క్యారేజ్ని 10% లాస్తో అమ్మాడు. ఫైనల్లీ హీ గెయిన్స్ 2% ఆన్ ద హోల్, మొత్తం మీద అతనికి 2% లాభం అన్నాడు. కాబట్టి చూడండి, మొదటిది ఎలా అమ్మాడు, మొదటి దాని మీద 20% లాభం అంటే 120% ప్లస్, రెండవ దాని మీద 10% లాస్ అంటే 110 తీసేస్తే 90%. ఓవరాల్ మీద రెండింటి మీద అతనికి ఓవరాల్గా 2% గెయిన్ వచ్చింది, అంటే 100+2 102% వచ్చినట్టు. ఓకే, ఇక్కడ గమనిస్తే మొదటి CP1 CP2లన్నీ ఒకవైపు తీసుకురండి. ఇక్కడ CP1 120% ఉంది, ఇక్కడ CP1 ఎంత ఉందండి 102 ఉంది. ఈ 102 ఇటువైపు వస్తే 120లో 102 పోతే 18 ఉంటుంది CP1 మీద. అలాగే CP2లు ఇటువైపు తీసుకురండి, CP2 ఇక్కడ ఎంత ఉంది 102, ఈ 102 రెండింటికి కామన్. ఇక్కడ 90 ఉంది, ఈ 90 ఇటువైపు వస్తే 102లో 90 పోతే 12 ఉంటుంది. ఓకే, CP2 12. మరి ఇక్కడ చూడండి CP1 CP2 రేషియో అంటే చాలా క్లియర్గా CP2 = 18, సో 18. మరి ఆటోమేటిక్గా CP1 = 12, CP1 అంటే 12 12:18. లేదా దీన్నే మీరు చాలా సింపుల్గా అంటే ఫస్ట్ ఎలా మూవ్ కావాలని చెప్పాము. జనరల్గా మిక్చర్స్ మెథడ్లో చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ సెకండ్, మొదటి 20% లాభం అంటే 120%, రెండవ దాని మీద 10% లాస్ అంటే 110 పోతే 90. ఇది ఓవరాల్ అండి, ఓవరాల్గా 2% గెయిన్ అంటే 100+2 102. లేదా మీరు 20% తీసుకొని 10% అలా కూడా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఇక్కడ మరి మీరు మైనస్ ఉన్నప్పుడు డౌట్ రాకుండా డైరెక్ట్ ఈ మెథడ్ సెట్ అవుతుంది. ఓకే, మరి మిక్చర్స్ మెథడ్ తెలుసు కదండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 120లో 102 పోతే 18, ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 102కి 90కి 12. సో రేషియో CP1 CP2 12:18. ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు, అయితే ఒక్కొక్కసారి క్యాన్సిల్ లేకుండా చూడండి. మీకు CP1 CP2 టోటల్ మొత్తము దాని కొనిండేది 30,000, కాబట్టి 12+18 30, కాబట్టి కనెక్ట్ అయిపోతుంది, కాబట్టి అలాగే ఉంచుకోండి. కాబట్టి CP1 CP2 రెండు కలిపి 30,000 కొన్నాడు. సో 30x 30 పార్ట్స్ 30,000. మరి మీకు ఏది అడిగితే మొదటిది ఎంత అంటే CP1 12 పార్ట్స్ ఎంత, రెండవది అయితే 18 పార్ట్స్, ఆ రెండింటి కొండవేళల మధ్య భేదం ఎంత అంటే ఇక్కడ చూడండి 18లో 12 తీసేయండి, ఇక్కడ CP2 అని రాయండి. ఓకే, మరి సిపి రెండింటికి భేదం అడిగితే చూడండి 18 − 12 6 6 పార్ట్స్ ఎంత, 30కి 30 అయినప్పుడు ఇంక అన్ని 12కి 12,000, 18కి 18,000, 6 6 6,000. మరి మీ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఇక్కడ మనకి, గుర్రం ఖరీదు అంటే ఫస్ట్ వన్. సో ఇది మీకు హార్స్ గురించి అండి, ఇది క్యారేజ్ గురించి.
పదరూపం ఏదున్నా మొదటిది రెండవది అనుకొని మనం మూవ్ అవుతున్నాం. కాబట్టి మొదటిది అంటే హార్స్, హార్స్ అంటే ఇక్కడ 12,000. సో ఈ విధంగా చాలా ఈజీగా వర్కౌట్ చేస్తూ ఎప్పుడు మిక్చర్ సప్లై చేయాలి అంటే మూడు రకాల ఫలితాలు ఉంటాయి. ఒకటి 20% లాభానికి, ఇంకోటి 10% నష్టానికి ఓవరాల్గా పర్సంటేజ్ ఇచ్చాడు. సో చాలా కాన్ఫిడెంట్గా మిక్చర్స్లోకి వెళ్ళొచ్చు అండి. మరి మిక్చర్స్లో చాలా డీటెయిల్గా చెప్పాలంటే ఏంటి అంటే అది మనం మిక్చర్స్ చాప్టర్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిక్చర్స్ ఫార్మాట్ తెలుసుకుంటే చాలు మీరు. ఓకే, అయితే ఇక్కడ CP1 CP2 మీరు అనుకోవచ్చు ఇది అమ్మిండేది కదా అని. సో అది డీటెయిల్గా మనం మిక్చర్స్లో చెప్దాం. ఎందుకు ఇవి కొన్నవేళ నిష్పత్తి అవుతాయంటే 120% అంటే 120/100, బై హండ్రెడ్ అంటే ఇది సిపి ఇది ఎస్పి అండి. కాబట్టి ఎప్పుడు డినామినేటర్సే ఇక్కడ వస్తాయి, అది మనం మిక్చర్స్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా దీన్ని ఉపయోగించి రిజల్ట్ ఇమ్మీడియట్గా చెప్పచ్చు. ఓకే, ఒక వ్యక్తి ఏ మరియు బి అను రెండు వస్తువులను 5,000 రూపాయలు కొన్నాడు. అతను ఒకదానిని 20% లాభంతోనూ మరొక దాన్ని 10% నష్టంతోనూ అమ్మగా మొత్తం మీద అతనికి 2% లాభం ఉండును. అయితే ఏ వస్తువు యొక్క కొన్నవేళ? ఓకే, మరి ఈ క్వశ్చన్ గమనించారా, ఎస్ఎస్సిలో ఇచ్చిన క్వశ్చన్ ఆల్మోస్ట్ సేమ్ డేటా అండి. కాకపోతే టోటల్ 2 ఆర్టికల్స్ యొక్క టోటల్ కాస్ట్ 5,000 ఇచ్చారు. కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు మిక్చర్స్లో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి సేమ్ క్వశ్చన్ కాబట్టి ఆ రేషియో 12:18 వస్తుంది. ఒకటి 20% గెయిన్ అంటే 120%, 10% లాస్ అంటే 90%, ఓవరాల్గా 2% గెయిన్ అంటే 102. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 12, 102లో 90 పోతే, 120లో 102 పోతే 18. అయితే ఇక్కడ గమనించండి, దీన్ని మరీ క్యాన్సిల్ చేస్తున్నా, 6 2 6 3. ఇంతకుముందు క్వశ్చన్లో క్యాన్సిల్ చేయలేదు. అంటే టోటల్ 12 + 18 30, అంటే అక్కడ 5,000 ఉంది. 30 పార్ట్స్కి డైరెక్ట్ డివైడ్ కాదు కాబట్టి చేసుకోవచ్చు. కాబట్టి క్యాన్సిల్ చేసుకొని చూడండి, టోటల్ కాస్ట్ ప్రైజ్ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైజ్ ఏ అండ్ బి అంటే 1 and 2, 5,000 అన్నాడు. కాబట్టి 2 పార్ట్స్ 3 పార్ట్స్, 5 పార్ట్స్ 5,000. మొదటి వస్తువు అంటే 2 పార్ట్స్, రెండవ వస్తువు అంటే 3 పార్ట్స్. ఈ రెండింటి కొన్నవేళల మధ్య భేదం అన్నాను అనుకోండి, CP2 - CP1, ఈ రెండింటికి డిఫరెన్స్ 1 పార్ట్. కాబట్టి 5 పార్ట్స్ 5,000 అంటే 2 పార్ట్స్ 2,000, ఇది 3,000, ఇది 1,000. ఏది అడిగితే అది క్వశ్చన్లు అన్నీ కనుక్కుంటున్నాం. మీకు మొదటి వస్తువు ఏ యొక్క మొదట కొన్నవేళ అంటే ఫస్ట్ వన్ అడుగుతున్నాడు, 2,000 రూపీస్. ఓకే, అయితే ఒకటి గమనించాలి, క్వశ్చన్లో మీరు కొంత క్లారిటీ తీసుకోండి. ఒక్కొక్కసారి ఇది లక్కీ టిప్గా చెప్పచ్చు. టోటల్ రెండు వస్తువుల యొక్క కొన్నవేళ 5,000 అంటే మీకు ఆప్షన్స్లో 2,000 ఉంది, 3,000 ఉంది, గమనించండి. అంటే రెండు యాడ్ చేస్తే మీకు 5,000 కనెక్ట్ అయింది అనుకోండి, ఆ రెండింటిలోనే ఆన్సర్ ఉండొచ్చు అని కొంత గెస్ వర్క్. కాబట్టి దీన్ని ఆప్షన్స్ ద్వారా ఎలా చేయొచ్చు గమనించండి. సో ఆప్షన్స్ ద్వారా ఎలా చెప్పచ్చు అంటే, టోటల్ కాస్ట్ రెండు వస్తువుల టోటల్ కాస్ట్ 5,000 రూపీస్ అన్నాడు. అన్నప్పుడు ఫస్ట్ సెకండ్ రెండు ఉండొచ్చేమో, ఆప్షన్స్లో రెండు యాడ్ చేస్తే 5,000 వచ్చేది చూసుకోండి. మరి ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షను థర్డ్ ఆప్షన్ రెండు యాడ్ చేస్తే మీకు 5,000 ఉన్నాయి. కాబట్టి జనరల్గా దీంట్లో ఏది ఎంత అనేది మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఫస్ట్ 2,000 అనుకున్నారు అనుకోండి, అది కరెక్టా కాదని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ 2,000 రాసుకోండి, 2,000 ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ది 3,000, అయితే ఫస్ట్ది 2,000 సెకండ్ 3,000 అనుకుందాం. ఎలాగన్నా అనుకోవచ్చు, ఒక అటెంప్ట్ అయితే చేయాలి. ఓకే, క్వశ్చన్లో చాలా క్లియర్గా టోటల్ మీద మొత్తం మీద రెండు వస్తువులు అమ్మినప్పుడు 2% లాభం వచ్చిందంట. సో 5,000లో 2% అంటే 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 50 × 200 మొత్తం మీద 100 రూపాయలు మిగలాలి. మరి మొదటి వస్తువు 2,000 అనుకుంటే, గ్యారంటీ లేదు ఇది, 2,000 అనుకోవచ్చు, 3,000 అనుకోవచ్చు. 2,000 అనుకొని అది సెట్ అయింది అనుకోండి, ఓకే, లేకపోతే నెక్స్ట్ది ఆన్సర్ అని చెప్పచ్చు. రెండుసార్లు సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. 2,000 మొదటి వస్తువు 2,000 అంటే మొదటి వస్తువు మీద గెయిన్ 20% అన్నాడు. కాబట్టి ఇందులో 20% అంటే వితౌట్ పెన్ ఈజీగా చెప్పచ్చు, 400 రూపీస్ లాభం. రెండవ వస్తువు కొన్నవేళ 3,000, ఆప్షన్స్ చూసే సెట్ చేసుకున్నాం.
దీంట్లో రెండవది లాస్ క్వశ్చన్లో ఏం చెప్పాడు, 10% లాస్. దీంట్లో 10% 300 లాస్ కాబట్టి మైనస్ 400, 300 పోతే 100, నిజంగా 100 మిగిలింది. ఓకే, ఇది కరెక్ట్. ఒకవేళ నీ 100 ఇక్కడ రాలేదు, ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా 99% ఇది 2000 ఫెయిల్ అయింది అనుకోండి, ఫస్ట్ వస్తు 3000 ఉంటుంది, రెండవది 2000 ఉంటుంది. మళ్ళీ అగైన్ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు 99%. కాబట్టి ఈ విధంగా అంటే ఎప్పుడు ఇలా మనం ఆప్షన్స్ ద్వారా ఎప్పుడు గమనిస్తుండాలండి, రెండు వస్తువుల యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ 5000 అన్నప్పుడు ఒక వస్తువు గురించి అడుగుతున్నప్పుడు ఇంకొక వస్తువు ఆప్షన్లో ఉండొచ్చు. ఉందని ఎలా తెలుస్తుందంటే రెండు యాడ్ చేస్తే 5000 ఉండాలి. కాబట్టి ఈ విధంగా కూడా మీకు అవకాశం ఉంటుంది, ఏదైనా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, గమనించండి, ఎస్ఎస్సి ఎగ్జామ్కి ఇచ్చిన క్వశ్చన్, ఇంతకుముందు చెప్పిన రిలేటెడ్ అండి. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ప్రొసీజర్ ప్రకారము వర్కౌట్ చేయండి. ఆప్షన్స్ చూస్తే మీకు ఈ టోటల్ రెండు వస్తువుల యొక్క కొన్న వేళ 40000, రెండు యాడ్ చేస్తే 40000 మనకి ఆప్షన్స్లో లేదు. కాబట్టి యాక్చువల్ ప్రొసీజరు ఇమ్మీడియట్గా చాలా ఈజీ వేలో మీరు ఇంతకుముందు చేసిన విధంగానే దీన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. And had 100 kgs of sugar pot, of which he sold at 7% profit and rest at 17% profit. He gained 10% on the whole. How much did he sell at 7% profit? ఒక వ్యక్తి 100 కిలోల పంచదారలో కొంత భాగాన్ని 7% లాభానికి, మిగిలిన భాగాన్ని 17% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి 10% లాభం వస్తే 7% లాభానికి అమ్మిన పంచదార ఎంత? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో డేటాలో చిన్న చేంజ్ వచ్చిందండి, ఫార్మాట్ మాత్రం సేమ్, ఇంత ముందులాగే మూవ్ అవుతాం. ఈసారికి రూపీస్ గురించి చెప్పడం లేదు, అతని దగ్గర మొత్తం ఇక్కడ క్వాంటిటీ ఎంత ఉందండి, 100 కేజీస్ ఆఫ్ షుగర్ ఉంది. దీన్ని ఒకటి 7% ప్రాఫిట్తో అమ్మాడు, ఇంకొకటి 17% ప్రాఫిట్తో అమ్మాడు. టోటల్ మీద 10% గెయిన్ వచ్చింది. అంటే మనము కేజీస్ మీద చెప్పాలి. అయితే 7% లాభంతో అమ్మిండేది ఎంత అంటున్నాడు. కాబట్టి ఏది ఏమైనా ఫస్ట్ పార్ట్ 7% ప్రాఫిట్ అంటే 107% అండి, సెకండ్ది 17% ప్రాఫిట్ అంటే 117%. ఓవరాల్గా చూడండి, ఓవరాల్గా 10% ప్రాఫిట్, అయితే క్వాంటిటీ మీద, ఆ కేజీస్ మీద. సో ఏది ఏమైనా డైరెక్ట్ మనకి ఈ టూ పార్ట్స్ యొక్క రేషియో వస్తుంది చూడండి, 107, 110, ఈ రెండింటికి డిఫరెన్స్, 110లో 107 పోతే 3, ఈ రెండింటికి డిఫరెన్స్ 117, 110, 7. అయితే ఇది కూడా లాభమే చూడండి, ఏదుంటే అది రాస్తాం. ఓకే, 7:3 అంటే ఇది అమ్మిండేదండి, ఫస్ట్ 7 పార్ట్స్ అమ్మాడు, నెక్స్ట్ 3 పార్ట్స్ అమ్ముతున్నాడు. మరి ఇంతకుముందే చెప్పా ఇక్కడ జనరల్గా కొన్న వేళల యొక్క నిష్పత్తి ఉండాలి. మరి ఇక్కడ అమ్మిన వేళలని ఏంటనేది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. అంటే నిజమే కొన్న వేళలు ఉండాలి, ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడితే, డబ్బు గురించి మాట్లాడితే. కానీ ఇక్కడ ఏంటండి, క్వాంటిటీ, క్వాంటిటీ రూపీస్ ఎప్పుడు ఆపోజిట్ ఉంటాయి. ఇక్కడ క్వాంటిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు అవి అమ్మిండే పార్ట్స్ అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మీకు ఈ రూపీస్కి ఈ క్వాంటిటీకి ఆపోజిట్ ఉంటుంది. నిజంగా అక్కడ రూపీస్ అయితే సిపి ఉంటుంది, రూపీస్కి ఆపోజిట్ కేజీస్లో ఇస్తే మాత్రం ఇవి ఎస్పి. అమ్మిన వేళలు ఎంత, అమ్మిన వేళలు అంటే అమ్మిన పార్ట్, ఇక్కడ ప్రైజెస్ కాదండి. మొదట పార్ట్ అమ్మిండేది, రెండవ పార్ట్ అమ్మిండేది, 7 పార్ట్స్ 3 పార్ట్స్ చూడండి. మరి టోటల్గా ఎన్ని పార్ట్స్ అన్ని అమ్మిండేది, 10 పార్ట్స్. టోటల్గా ఎంత, 100 కేజీస్ అమ్మినట్టు, అతని దగ్గర ఎంత ఉంటే అంత. ఓకే, మరి ఫస్ట్ పార్ట్ ఎంత అంటే 7 పార్ట్స్, 10 పార్ట్స్ 100 కేజీస్ అంటే 1 పార్ట్ 10 కేజీ. ఫస్ట్ పార్ట్ అంటే 7 పార్ట్స్ 70 కేజీస్, సెకండ్ పార్ట్ అంటే 3 పార్ట్స్ 30 కేజీస్. ఆ రెండింటికి మధ్య భేదం, రెండింటికి అమ్మిండే ఒక వెయిట్లో భేదం అంటే క్వాంటిటీలో 7-3 చూడండి, రెండింటికి భేదం అంటే 4 పార్ట్స్ 40 కేజీస్. అయితే క్వశ్చన్లో మొదటిది రెండవది అని అడగడం లేదు, ఇది గమనించాలి. మీకు ఏం చెప్తున్నారండి, 7% లాభంతో అమ్మిన
క్వాంటిటీ ఎంత? 7% అంటే చూడండి, 7% అంటే ఫస్ట్ డే, కాబట్టి ఫస్ట్ పార్ట్ అని, అది మీరు ఇబ్బంది పడకూడదు. 17% లాభంతో అమ్మిండేది ఎంత పార్ట్ అంటే అప్పుడు అది సెకండ్ పార్ట్గా రాయాలి. ఓకే, ఇది కూడా కొంత గమనించండి. లక్కీ టిప్కి అవకాశం ఉంది, ఎప్పుడు ఒకటి గమనించడమే ఎంత అవకాశం అనేది తర్వాత. టోటల్గా అతను అమ్మిండేది, అతని దగ్గర ఉండేది 100 కేజీస్, 100 కేజీస్ 2 పార్ట్స్కి అమ్మేశాడు మొత్తం. మరి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ ఏది అడిగినా మీకు టోటల్ 100 రావాలి. ఆప్షన్స్లో చూసుకోండి, బాటంలో ఆప్షన్స్. మరి ఇక 2 పెయిర్స్ వస్తున్నాయి మీకు. ఒకటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రెండు యాడ్ చేసినా టోటల్ 100 కేజీస్ కనెక్ట్ అవుతా ఉంది. సెకండ్ థర్డ్ ఆప్షన్ రెండు టోటల్ చేసినా 100. కాబట్టి ఏది తీసుకోవాలి అన్నప్పుడు జస్ట్ అంతే గెస్ వర్క్ అండి. రౌండ్ ఫిగర్ 0s ఉండేటివి తీసుకోండి, ఆటోమేటిక్ అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందేమో, ఒకసారి ట్రై చేస్తాం. ఓకే, టోటల్ 100 కేజీస్. 100 కేజీస్లో ఓవరాల్గా అతనికి 10% గెయిన్, అంటే 100 కేజీస్లో ఎన్ని కేజీస్ మిగులుతాయంటే 100లో 10% అంటే 10 కేజీస్, 10 కేజీస్ మిగలాలి క్వాంటిటీ మీద. మరి ఫస్ట్ పార్ట్ ఎంత సెకండ్ పార్ట్ ఎంత అంటే 70-30లో ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు 70 ఫస్ట్ పార్ట్ రాసుకున్నాం అనుకోండి, ఫస్ట్ది 7% గెయిన్, తర్వాత రెండవది 17% గెయిన్. చూడండి 70లో 7% అంటే 00 7 7 49, 4.9 కేజీస్. మరి దీంట్లో 17% అంటే 00 క్యాన్సిల్ అవుతుంది, 17 × 3 51, 1 0 మిగులుతుంది ఇక్కడ 5.1. సో 00 పోతే 17 × 3 51/10 అంటే 5.1. టోటల్గా ఇది గెయిన్ ఇది గెయిన్, అంటే 10 కేజీస్ అతనికి గెయిన్గా మిగులుతున్నట్టు. కాబట్టి ఇక్కడ సరిపోయింది, ఓవరాల్గా అతనికి 10% గెయిన్ ఉంటుంది, అంటే 10 కేజీస్. ఇదంతా కేజీస్ మీద, ఎక్కడ గెయిన్ రూపీస్ గురించి కాదు. కాబట్టి ఒక చిన్న అవకాశం, ఇదైతే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, నేను చెప్పడం గమనిస్తూ ఉండాలంతే. డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లో మీకు ఐడియా రావాలంటే రాదు కదా, ప్రాక్టీస్లో కొంత ట్రై చేయండి. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఇంత ముందు క్వశ్చన్ చేసాం కదా, అక్కడ ఒకటే ఆప్షన్ ఉండడం వల్ల చాలా ఈజీగా అలా కనెక్ట్ అవుతాం. ఓకే, ఏదేమైనా ప్రొసీజర్ చాలా సింపుల్, గమనించండి. ఓకే, ఒక వ్యక్తి 100 కిలోల పంచదారలో కొంత భాగాన్ని 8% లాభానికి, మిగిలిన భాగాన్ని 18% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి 14% లాభం వస్తే 8% లాభానికి అమ్మిన పంచదార ఎంత? ఓకే, మరి ఎస్ఎస్సిలో ఇంతకు ముందు చెప్పిన మోడల్లోనే ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు. మరి గమనిస్తే ఇక్కడ కూడా టోటల్ అతని దగ్గర 1000 కేజీస్ ఉందండి. మరి దాన్ని టోటల్ 1000 కేజీస్ షుగర్ ఉంది. మొదటిది 8% ప్రాఫిట్ అమ్ముతున్నాడు, రెండవది 18% ప్రాఫిట్, అంటే ఇది 108, ఇది 100+18 118, ఓవరాల్గా 14% గెయిన్ వస్తుందంటే 100+14 114. మరి ఈ డిఫరెన్స్ 118కి 114కి 4 పార్ట్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ 6 పార్ట్స్, 114లో 8% పోతే. ఓకే, లేదా డైరెక్ట్ మీరు ఇది 8, ఇది 18, ఇది 14 అనుకున్నా ఓకే. ఇక్కడ చూడండి 14లో 8 పోతే 6, ఇక్కడ 18లో 14 పోతే 4. కాకపోతే లాస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుకోకుండా మనం ఇలాగే మూవ్ అవుతున్నాం. ఓకే, మరి మొదట అమ్మిన పార్ట్ 4 పార్ట్స్, రెండవది 6 పార్ట్స్ అని, ఇది అమ్మిన యొక్క క్వాంటిటీ అని వస్తుంది, ఇబ్బంది పడకూడదు. సో టోటల్గా 1000 కేజీస్, మరి టోటల్ ఎన్ని పార్ట్స్? 4+6 10 పార్ట్స, 10 పార్ట్స్ 1000 అంటే 00 పోతే 1 పార్ట్ 100 కేజీస్. మరి ఫస్ట్ది 4 పార్ట్స్ అంటే 400, 6 పార్ట్స్, సెకండ్ది 600. ఒకవేళ రెండింటికి భేదం అమ్మిన వాటికంటే 6 − 4 2 పార్ట్స్, 1 పార్ట్ 100 అంటే 200 కేజీస్. మరి క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని అడగకపోవచ్చు, ఇక్కడ ఏమడిగాడు చూడండి. మీకు 8% ప్రాఫిట్తో అమ్మిండే పార్ట్ ఎంత అంటే 8% ఇక్కడ ఫస్ట్ది, కాబట్టి ఫస్ట్ వన్ అడుగుతున్నట్టు 400 కేజీస్. లేదా మీకు ఇక్కడ లక్కీ టిప్, అవకాశం ఉంది గమనిస్తుండాలి. టోటల్ మీకు ఎంత ఉండాలండి? 1000, టోటల్ 1000 ఉండాలి. మరి అది కేవలం సెకండ్ ఫోర్త్ ఆప్షన్. సో చెక్ చేసుకోవాలి, 1000 కేజీస్ ఓవరాల్గా 14% లాభం వచ్చింది. సో 14/100 అంటే 140 కేజీస్ మిగలాలి. మరి మొదటిది 400 అనుకుంటే, ఇది గ్యారంటీ లేదు, మీరు 600 అనుకున్నారనుకోండి
అక్కడ 140 సెట్ కాకపోతే ఇది 600 కాకపోతే 400 అవుతుంది. మార్చుకొని చూడాలి. కాబట్టి ఒక ఒక ప్రయత్నమే చేయండి, రెండో ప్రయత్నంలో ఆటోమేటిక్ ఇది రాంగ్ అంటే, ఫస్ట్ది 400 రాంగ్ అంటే మరి ఫస్ట్ది ఇక్కడ ఉన్న 600 ఇక్కడ ఉంటుంది 99%. సో చూడండి 400 కేజీస్లో మొదట 8% అంటే 8/100 32 కేజీస్, రెండవది 600 అనుకుంటే 18% ప్రాఫిట్ వచ్చింది. మరి 600 × 18/100 అంటే 108 కేజీస్ క్వాంటిటీ మీద, టోటల్ 140 కేజీస్ కరెక్టే. కాబట్టి ఈ విధంగా వర్కౌట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ గమనించారండి, మరి సేమ్ డిటో ఇంతకుముందు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఏ విధంగా ఇచ్చాడో ఇక్కడ తెలంగాణ విఆర్ఓ 2018లో ఇచ్చిన క్వశ్చన్, డేటా సేమ్ అండి, చివరి ఎడ్జ్లో మాత్రం గమనించండి, చివర క్వశ్చన్లో రెండవ పార్ట్ అడుగుతున్నాడంటే 18% లాభానికి అమ్మిన పంచదార ఎంత, అంటే ప్రొసీజర్ అంతా సేమ్ అండి. కాబట్టి దీన్ని మీరు వర్కౌట్ చేసుకోవచ్చు, గమనించండి చూడండి. ఓకే, మరి ఈ క్వశ్చన్ గమనించారా, ఇది మనకి విఆర్ఓలో ఇచ్చిన క్వశ్చన్ అండి, తెలంగాణ విఆర్ఓ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్, సేమ్ ఎస్ఎస్సిలో ఏదైతే ఇచ్చాడో అదే క్వశ్చనే. అయితే క్వశ్చన్లో రెండవది అడుగుతున్నాడు, రెండవదాన్ని మీరు క్వశ్చన్ గమనించారు కదండి, ఇంకా ప్రొసీజర్ అంతా ఏమి డిస్కస్ చేయడం లేదు, క్లియర్గా ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ అలాగే ఉంది. అయితే మీకు 18% లాభంతో అమ్మిండేదంటే రెండవ దాని గురించి అడుగుతున్నాడు, మరి రెండవదంటే 600 కేజీస్, కాబట్టి ఇంకా ప్రొసీజర్ అంతా సేమ్ అండి. సో ఇది గమనించాలి, మొదటిది రెండవ దాన్ని అడగడు, అక్కడ 18% అంటే అది రెండవ దాని మీదే అని అర్థమవుతుంది, కాబట్టి రెండవది 600 కేజీస్. ఓకే.